హాయ్, నమస్తే, వెల్కమ్ టు మరే మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఎపిసోడ్ క్లైమాక్స్కి వచ్చేసిన తరుణంలో ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీకి సంబంధించిన యాక్ట్కి సంబంధించిన ఇష్యూ రోజు రోజుకు పెద్దగా అవుతుంది. ఇంకా ఏపీ పాలిటిక్స్ అంటేనే గాయగత్ర ఉంటుంది. సరే, అవన్నీ మాట్లాడుకోవాలంటే వేరే పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ మన దగ్గర ఏంటంటే ల్యాండ్కి సంబంధించిన, భూ చట్టాలకు సంబంధించిన నిపుణులు, నల్సార్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ భూమి సునీల్ గారు ఉన్నారు. వారిని అడిగి అసలు టెక్నికల్గా ఏం జరగబోతుంది, వాస్తవంగా అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి పాలకుడు ఒక గవర్నమెంట్ చేతిలో ఉంటే ప్రైవేట్ వ్యక్తుల భూములు గుంజుకోవడం సాధ్యమేనా, కేంద్రంలో చట్టాలు ఎలా ఉన్నాయి, అసలు లా ఏం చెప్తుంది అన్నది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. గత వారం 10 రోజుల నుంచి చూస్తూనే ఉన్నారు, ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ మీద ప్రతిపక్షాలు చాలా గాయిగాయి చేస్తున్నాయి. ఏకంగా అంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు లాంటి వాళ్ళే ముఖ్యమంత్రి మీ భూములను దొబ్బేస్తాడు అని చాలా ఆరోగెంట్గా మాట్లాడుతున్నారు. ఇది చాలా ఓటర్లలో, రైతాంగంలో తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. యాక్చువల్గా ఫ్యాక్ట్ ఏంటి, అసలు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటి, జనాలు భయపడాల్సినంత ఏమైనా ఉందా దాంట్లో? ఇది చాలా ఒక దురదృష్టకరమైన పరిణామం. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, గడిచిన 40 సంవత్సరాలుగా ఏ చట్టం అయితే రావాలని ప్రయత్నం జరుగుతుందో, ఏ చట్టం అయితే అన్ని రాష్ట్రాలు చేయాలని కేంద్రం ఒత్తిడి తీసుకొస్తుందో, ఏ చట్టం వస్తే భూమి హక్కులకి భద్రత చేకూరుతుంది, రికార్డులలో ఉన్న గందరగోళాలు పోతాయి, వివాదాలు తగ్గుతాయని మనం మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు అదే చట్టం వివాదాలకి కేంద్ర బిందు కావటం ఆశ్చర్యం. ఓకే, ఇప్పటిదాకా కూడా గడిచిన 40 ఏళ్ళలో ఈ చట్టం రావాలని ఆలోచన వచ్చిన ప్రతిసారి ఈ చట్టంలో ఏముండాలి, ఎట్లాంటి నియమాలు పెట్టాలని చర్చ జరిగిందే తప్ప, అసలు ఈ విధానం తప్పని ఎప్పుడు జరగలే. ఈ దేశానికి ఇట్లాంటి కావాలనే అన్నారు. ఈ చట్టం మంచిది కాదు అని చెప్పిన ఒక్క వ్యక్తి కూడా నాకు ఇప్పటిదాకా భారతదేశంలో తలసపడలేదు, ఈ చట్టం గురించి తెలిసిన వాళ్ళకి. ఓకే, కానీ ఏదో ఒక కారణంతో ఆ చట్టం మంచి చెడులను కాసేపు పక్కన పెట్టి వేరే రకరకాల కారణాల వల్ల ఈ రోజున ఈ టైటిల్ గ్యారంటీ చట్టం వివాదాస్పదం అవుతుంది. అది మంచిది కాదు. ఎందుకంటున్నానంటే, ఈ చట్టం మంచి చెడులు అర్థం కావాలంటే కొంచెం లోతుకు వెళ్ళాలి. కొంచెం లోతుకు వెళ్ళాలంటే 2 అంశాలు మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, ఇప్పుడున్న వ్యవస్థల లోపం ఏంటి, ఈ చట్టం ఏం చేయబోతుంది అనేది ఒకటి. ఎందుకు ఈ చట్టం ఇప్పుడు ఏమి చెడుగా జరుగుతుంది, ఏం మంచి లేదు, దేన్ని ఇంప్రూవ్ చేయాలి ఒకటి. రెండోది, గడిచిన 40 సంవత్సరాలుగా ఎట్లాంటి ప్రయత్నాలు జరిగినాయి. ఇదే ఈ రోజే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టం చేసింది, నేను దానికి ఆలోచన లేదంటాను కాదు, రాత్రికి రాత్రి వచ్చిందే కాదు, 40 ఏళ్ళుగా జరుగుతున్న ఆలోచన. మొట్టమొదటి ముసాయిదా చట్టం తయారైంది 2008లో కేంద్ర ప్రభుత్వం. 2008 ముసాయిదా చట్టం ఉంది, తర్వాత 2011 ముసాయిదా చట్టం, 2015, 2019 4 ముసాయిదా చట్టాలు ఇప్పటికే కేంద్రం తయారు చేసింది. అందులో 2 సార్లు యూపీఏ ప్రభుత్వం తయారు చేసిన ముసాయిదా చట్టాలు, 2 సార్లు ఎన్డీఏ ప్రభుత్వం తయారు చేసిన ముసాయిదా చట్టాలు. మీకు ఇంకొక మాట ఏంటంటే, రాష్ట్ర స్థాయిలో కూడా ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భూముల సమస్యల మీద కోనేరు రంగారావు గారి ఆధ్వర్యంలో కమిటీ వేశారు, కేఆర్ఆర్ ల్యాండ్ కమిటీ అని, కోనేరు రంగారావు ల్యాండ్ కమిటీ అని చాలా ఫేమస్. 104 సిఫార్సులు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రాలో భూముల మీద ఎట్లాంటి సంస్కరణలు కావాలని. అందులో రికార్డుల విషయానికి వచ్చినప్పుడు ఆ కమిటీ సిఫార్సు ఒకటి ఏంటంటే టైటిల్ గ్యారంటీ తీసుకురావాలి అని. ఓకే, ఇక్కడ కోనేరు రంగారావు కమిటీ అదే చెప్తుంది, కేంద్ర స్థాయిలో వేసిన అగ్రేరియన్ కమిటీ అదే చెప్తుంది, 4 ముసాయిదా చట్టాలు వస్తాయి, 40 ఏళ్ల ప్రయత్నం తరువాత ఈ రోజున ఈ చట్టం మీద ఎందుకు ఇంత వివాదం అవుతుంది అంటే, చట్టంలో ఉన్న మంచి చెడుల కారణం కాదు, ఇతరత్ర కారణాల వల్ల అది వచ్చిన టైమింగ్ కావచ్చు, దాన్ని ఎవరెవరు ఎట్లా వాడుకుంటున్న దాన్ని బట్టి వివాదం అవుతుంది. ఓకే, సమస్య ఎక్కడ అంటే, ఈ రోజున ఈ టైటిల్ గ్యారంటీ చట్టం లేకుంటే ఉంటే కనుక, ఈ రోజున ఉన్న 6వ చట్ట ప్రకారం, ఇతర రెవెన్యూ చట్టాల ప్రకారం 3 ప్రధానమైన ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్లోనో తెలంగాణ దేశంలో ఎక్కడ ఒక భూమి కొంత ఉన్నా, ఎక్కడ వ్యవసాయ భూమి ఉన్నా లేదా ఇంటి స్థలం ఉన్నా, ఆ భూమికి మీరు యజమాని అని చెప్పడానికి గ్యారంటీ ఏంటి, ఏ రికార్డు ఉంటే మీరు దానికి యజమాని అని చెప్తారు? జనరల్గా 6 పహాని ఇట్లాంటి ఉంటాయి, ఒక రికార్డ్ అయితే కాదుగా. ఇప్పుడు నేను ఇప్పుడు ఆంధ్రాలో అనుకుందాం, ఆంధ్రప్రదేశ్లో కనుక మీకు ఒక వ్యవసాయ భూమి, ఒక ఎకరమో, ఒక గుంట, ఓ సెంటు వ్యవసాయ భూమి ఉన్నా ఏం కావాలి, మీ చేతిలో పాస్ పుస్తకం కావాలి, ఎస్, మీ పేరు 1B లో రావాలి, ప్రతి సంవత్సరం రాసే అడంగల్లో మీ పేరు నమోదై ఉండాల, ఎస్, ఒకవేళ అమ్మకాలు కొనుగోలు జరిగి ఉంటే మీ పేరు 6వ ఏడ్చిలో వచ్చి ఈసీలో కనిపించాలా, ఎస్ సార్. ఆ తర్వాత ఈ రోజున రాసిన అడంగల్కి ఎప్పుడో 1910లో తయారైన ఆర్ఎస్ఆర్ రికార్డుకి లంకె కుదరాలా, 1910లో సుబ్బయ్య అని పేరు ఉంటుంది భూ యజమాని కింద. ఓకే, ఇప్పుడున్న 1B లో సునీల్ కుమార్ పేరు ఉంది, సునీల్ కుమార్కి సుబ్బయ్యకి టైటిల్ ఫోర్ చూసుకుంటూ రావాలి, ఆ లింకులు ఇన్ని రికార్డులు చూస్తే తప్ప ఎవరు భూ యజమాని అని నిర్ధారణకు రాలేము. పోనీ ఇన్ని రికార్డుల పేరున్న తర్వాత నన్నా ఇది భూమి నాదని గ్యారంటీ ఉంటుంది అంటే ఏమి ఉండదు. ఈ రికార్డులన్నీ ఎవరైనా తప్పు అని నిరూపించేంత వరకే కరెక్ట్.
దీన్నే చట్టం భాషలో ఏమంటాం అంటే ప్రిజంప్టివ్ రికార్డ్స్ అంటాం. ప్రిజంప్టివ్ ల్యాండ్ రికార్డ్స్, చట్టంలో ఆ రికార్డ్లో ఉన్న వివరాలు తాత్కాలికంగా సరైనగా భావించాలి. ఎవరైనా తప్పు నిరూపించడానికి అయిపోతే ఇంకో, ఈ రోజు నా పేరు ఉంది రికార్డులో, మీరు కోర్టుకు పోతారు సునీల్ పేరు తప్పుకు వచ్చిందని మీరు నిరూపించారు అనుకోండి, నా పేరు తీసేసి మీ పేరు ఎక్కిస్తారు, మీరు ఓనర్ అయిపోతారు. అంటే ఈ రోజున ఏ రికార్డు ఫైనల్ రికార్డు కాదు, ఏ రికార్డులో ఉన్న వివరాలకి గవర్నమెంట్ ఏ గ్యారంటీ లేదు. రికార్డు రాసేది ఎవరు? గవర్నమెంట్ రాస్తుంది. ఎస్ సార్. కానీ గవర్నమెంట్ గ్యారంటీ ఏమి ఉండదు దానికి. నేను 1B రాసేది గవర్నమెంట్ రాస్తుంది, ఎంఆర్ఓ దగ్గర ఉంటుంది, తహసీల్దార్ దగ్గర. మరి తహసీల్దారే నిర్మించే రికార్డుకి తహసీల్దారైనా గ్యారంటీ ఇస్తాడా? 1Bలో సునీల్ పేరు రాశారు, ఇక సునీలే భూ యజమాని తహసీల్దార్ గ్యారంటీ ఇస్తాడా? లేదు, అట్లాంటి చట్టమే లేదు. అవును. ఇంకొకటి, ఇప్పుడు ఈ దేశం మీకు ఒక బైక్ కొనుక్కున్నారు, ఒక కారు కొనుక్కుంటారు, దాంతోపాటు ఇన్సూరెన్స్ తీసుకుంటారు. ఎస్. మీరు రోడ్డు మీదకి పోయి మీ పొరపాటు అవతల పొరపాటు వల్ల మీ కారుకో బండికో డ్యామేజ్ అయితే ఇన్సూరెన్స్ కంపెనీలో డబ్బులు ఇస్తారు కదా? ఎస్. మరి ఇప్పుడు నా జీవిత కాలం డబ్బులు ఖర్చు పెట్టి పోగేసుకున్న డబ్బులతోటి ఓ ఎకరం పొలము, ఓ 200 గజాల ఇంటి స్థలము కొనుక్కుంటా, కొన్నాక సంవత్సరానికి 2 నెలలు తెలుస్తుంది అది డీకేటీ భూమి అట, గవర్నమెంట్ ల్యాండ్ అంట, డబుల్ రిజిస్ట్రేషన్ జరిగేదట అని చెప్పి తెగాదలయ్యి నా భూమి కోల్పోయిన పరిస్థితి వస్తుంది. నా భూమి ఉండదు, ఇంకా ఒక పక్కన భూమి పోతుంది, డబుల్ రిజిస్ట్రేషన్ అయితేనో ఇంకేదో అయితే భూమి పోతుంది. సరే, భూమి పోయింది కదా, మన డబ్బులు వెనక్కి వస్తాయని డబ్బులు రావు, డబ్బులు వెనక్కి తెచ్చుకోవాలంటే అప్పట్లో అయ్యే పని కాదు. ఓకే, మరి అది భూమికి ఎందుకు ఉండకూడదు? ఈ మూడింటిని మార్చే ప్రయత్నం. అంటే ఈ రోజునున్న వ్యవస్థను ఏమంటారంటే మూడు ప్రిన్సిపల్స్ చెప్తాం. ప్రిజంప్టివ్ ల్యాండ్ రికార్డ్స్, అంటే దేనికి గ్యారంటీ లేదు. రెండోది కంక్లూజివ్ రికార్డ్, ఏది కాదు, ఏ రికార్డు ఫైనల్ కాదు, ఏ రికార్డుకి గ్యారంటీ లేదు. ఒకవేళ నాకు నష్టం జరిగితే నష్టపరిహారం పొందే వ్యవస్థ ఈ దేశంలో లేదు. ఇగో ఇవన్నీ మారాలి. ఇవన్నీ మారితే ఫలితాలు ఏమొస్తాయంటే భూ వివాదాలు తగ్గుతాయి, భూ యజమానులకు భరోసా పెరుగుతుంది. ఎక్కడైతే ల్యాండ్కి గ్యారంటీ ఉంటుందో ఇన్వెస్ట్మెంట్ అక్కడ వస్తుంది. తర్వాత పేదరిక నిర్మూలనకు ఇవే ఇంపార్టెంట్. ఇక చాలా ఫలితాలు వస్తాయి, లా అండ్ ఆర్డర్ ఇంప్రూవ్ అవుతుంది, కేసులు తగ్గుతాయి, ఇవన్నీ రకరకాల అధ్యయనాలు చెప్తున్నాయి. ఓకే, ఒకనొక సందర్భంలో పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా రెడ్ ఫోర్ట్ నుంచి స్పీచ్ ఇచ్చుకుంటూ ఒక మాట అంటాడు. ఓకే, భారతదేశంలో పల్లెల్లో మరీ ముఖ్యంగా భూమి రికార్డులు సరిగ్గా లేకపోవటం వల్లనే చాలా ఇబ్బందులు వస్తున్నాయి, వివాదాలు పెరుగుతున్నాయి, ఆర్థికంగా వెనకబడిపోతున్నాం, కాబట్టి భూ రికార్డులను సంస్కరించడం ప్రభుత్వ ప్రాధాన్యత కావాలి అని చెప్తారు ఆయన. ఓకే, తర్వాత సంవత్సరం ఆయన మళ్ళీ రెడ్ ఫోర్ట్ నుంచి మాట్లాడుతూ అందుకోసమే ఒక పథకాన్ని తీసుకొచ్చినాం కేంద్ర ప్రభుత్వం తరఫున, భూమి రికార్డులను సరిదిద్దటం మా బాధ్యత అని చెప్పి ప్రధానమంత్రి గారు మాట్లాడతారు. ఓకే, అంటే నేనేమంటున్నా అంటే ఈ సంస్కరణ కావాలి అని చెప్పి మరి ఏంటి ఆల్టర్నేటివ్ అంటే, మొదటి నుంచి వినపడుతున్న మాట భారతదేశంలో ఉన్నట్టుగా ప్రిజంప్టివ్ రికార్డు ఉండొద్దు, చాలా అభివృద్ధి చెందిన దేశాలలో ఉన్నట్టుగా టైటిల్ గ్యారంటీ వ్యవస్థ రావాలి అనేది ఆలోచన. ఎప్పుడో ఆస్ట్రేలియాలో 1857లో మొదలైంది ఆ వ్యవస్థ. అది మొదలుపెట్టిన వ్యక్తి సార్ టారెన్స్ అని ఆయన రిజిస్టర్ అంటే సర్వే అధికారిగా పనిచేసి తర్వాత రాజకీయ నాయకుడిగా ఒక కొత్త చట్టం తీసుకొచ్చాడు. ఓకే, ఆయన చేసిన చట్టం వల్ల ఆస్ట్రేలియాలో ఈ టైటిల్ గ్యారంటీ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. ఆయన పేరుతోటి దీన్ని టారెన్స్ సిస్టమ్ అంటారు. ఈ టారెంట్ సిస్టమ్ ఇప్పటికే దాదాపుగా 90 దేశాలలో రకరకాల మార్పు చేర్పులతో అమల్లో ఉంది. భారతదేశంలో కూడా ఇలాంటి వ్యవస్థ రావాలని దాదాపుగా 120 సంవత్సరాల నుంచి ప్రస్తావన వస్తుంది. దాని సీరియస్ ఆలోచన జరిగింది ఒకసారి 1971లో 6R చట్టం తెచ్చినప్పుడు. ఓకే, అంతకంటే ఎక్కువ సీరియస్గా ఒక పని మొదలైంది మాత్రం 1987లో ప్లానింగ్ కమిషన్ ఒక కమిటీ వేస్తుంది. అక్కడ నుంచి ఈ రోజు వరకు ఒక సీరియస్ ఆలోచన చేసి ఇప్పుడు చాలా ముందుకు వచ్చినాం మనం. ఇంకా 1-2 సంవత్సరాల కాలంలో భారతదేశం మొత్తంలోనే టైటిల్ గ్యారంటీ వ్యవస్థ రాబోతుంది, రావాలని కోరుకుంటున్నాము, తెస్తామని కేంద్ర ప్రభుత్వం మన పార్లమెంటు కూడా చెప్పింది. 2025 నాటికి దేశమంతటా టైటిల్ గ్యారంటీ వ్యవస్థ. మరి ఇట్లాంటి వ్యవస్థ దురదృష్టవశాత్తు ఈ రోజున గడిచిన కొన్ని రోజులుగా అన్ని రకాల కాంట్రవర్సీలకి ల్యాండ్ టైటిలింగ్ కేంద్ర బిందు కావటం అనేది చాలా దురదృష్టం. ఓకే రైట్ సార్, ఇప్పుడు ముఖ్యమంత్రి సాక్షాత్ అంటే ఒక రాష్ట్రానికి పెద్దగా యజమానిగా భూములు గుంజుకునేంత సీన్ ఉంటుందా? ఇక్కడ జరిగిన లోపం ఏంటంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్లు ఏమన్నా అయినా పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండడం రైతాంగం నుంచి కొంత అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న సందర్భం చూస్తున్నాం. వాస్తవానికి అంటే ముఖ్యమంత్రి స్థాయిలో భూములు గుంజుకునేంత ఉంటుందా చంద్రబాబు పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నట్టుగా? అంటే భూములు గుంజుకునే చట్టం వేరే ఉంది ప్రభుత్వం భూములు గుంజుకోవడానికి, అది మనం అది విడిగా మాట్లాడాలి. భూసేకరణ చట్టం, దాని మీద దేశవ్యాప్తంగా ఎన్ని గొడవలు అయినాయి. 1857లో బ్రిటిష్ వాడు చేసిన భూములు గుంజుకునే చట్టం వల్ల నష్టం అవుతుంది, మాకు నష్టపరిహారం రావట్లేదు అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమాలు వచ్చి
జనాలు రోడ్ల మీదకి వచ్చిన తర్వాత మనం ఒక కొత్త చట్టం చేసుకున్నాం. 2014 ఆ చట్టం అమల్లోకి వచ్చింది. 13 చట్టం చేసుకున్నాం. 2014 ప్రభుత్వం భూములని గుంజుకోకుండా ఒకవేళ ప్రభుత్వం భూములు తీసుకోవాల్సి వస్తే కన్సల్టేషన్ చేయాలని, కన్సెంట్ తీసుకోవాలని, నష్టపరిహారం ఎక్కువ ఇవ్వాలని చాలా జాగ్రత్తతో ఒక చట్టం వచ్చింది. ఆ చట్టంని ఇంకా కొంత మార్పులు కావాలన్నాము. ఈ మధ్యకాలంలో 15 చాలా రాష్ట్రపతి మళ్ళీ వాటిని డైల్యూట్ చేసి పడేశాయి. ఆంధ్రప్రదేశ్ దాన్ని డైల్యూట్ చేసింది, తెలంగాణ చేసింది, చాలా రాష్ట్రాలు మళ్ళా వెనక్కి పోయే ప్రయత్నం చేసింది. ఆ సబ్జెక్టే వేరు. ఓకే, భూములని ప్రభుత్వం కనుక ప్రజల భూములు తీసుకోవాలంటే ఆ ఒక్క చట్టమే ఉంటుంది. మిగతా అన్ని చట్టాలు కూడా హక్కులను రికార్డు చేసే చట్టాలు, హక్కులు కల్పించే చట్టాలు, హక్కులకి భద్రత ఇచ్చే చట్టాలు. ఈ చట్టాల ద్వారా ప్రభుత్వం భూములను లాక్కోవటం అంటే ఏమిటి, ప్రభుత్వం ఏంటి రికార్డ్ కీపర్, ప్రభుత్వము ఆ భూముల రికార్డు నిర్వహిస్తుంది తప్ప ఆ రికార్డుల్లో మ్యానిపులేషన్ చేసినంత మాత్రాన భూములు పోవు కాదు. ఎందుకంటే ఈ భూమి ప్రభుత్వ భూమా ప్రైవేటు భూమా అనే వివాదం వస్తే ప్రభుత్వం తనంత తానుగా నా భూమిని తెలుసుకోవడానికి కూడా ఉండదు, కోర్టులు ఉన్నాయి, కోర్టు తెలుసాలి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే లాజిక్కి, రీజనింగ్కి, చట్టబద్ధ చట్టాలకి వీటికి చర్చ కావట్లేదు. మనం ఆ చట్టం గురించి ఎవరు ఏమనుకుంటున్నారో అది చర్చ అవుతుంది తప్ప చట్టం లక్ష్యాల మీద కానీ, చట్టంలో ఉన్న నియమాల మీద కానీ, ఈ చట్టం యొక్క అవసరాల మీద చర్చ జరగట్లా. నిజంగా ఇప్పుడు ఆ చట్టం ఆంధ్రప్రదేశ్ నా చట్టం ఏవైతే టైటిల్ లా అండ్ టైటిల్ యాక్ట్ ఉందో కొన్ని ప్రొవిజన్స్ మీద నాకు కూడా ఇబ్బంది ఉంటుంది, నాకు కూడా అభ్యంతరాలు ఉన్నాయి. ఓకే, ఆ ప్రొవిజన్స్ సరిచేయాలి, కొన్ని కొన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు 6/6 చట్టం కూడా 1971 వస్తే 71 నుంచి మొదలుపెట్టి 2024 వరకు 20-30 సార్లు మార్చుకున్నారు. 6/6 చట్టమే అనుసరి మార్చాం. మరి అంతకంటే పకడ్బందీ చట్టం తెస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, వాటి మీద మనం మాట్లాడాలి, నేను కూడా మాట్లాడాలి. కానీ ఇప్పుడు అసలు ఆ చట్టంలో నియమాల గురించి మాట్లాడడం కాస్త పక్కకు పోయి అసలు ఆ చట్టం ఏ పనికిరాదు, ఈ ఐడియానే మంచిది కాదనే లెవెల్లో చర్చ జరగడం వల్ల ఏమవుతుందంటే ఇవన్నీ వస్తాయి. భూములు లాక్కుంటారు, మీ దగ్గర కాగితాలు మీ కాకుండా పోతాయి, భూములు మీయే కానీ కాగితాలు మీవి కావు. ఇవన్నీ మన అప్రహెన్షన్స్ మాత్రమే తప్ప చట్టంలో అలాంటివి ఉండవు, అట్లా చేయడానికి అవకాశం ఉండదు. ఉన్న ఒకవేళ అట్లా జరిగినా కూడా కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలు, కొన్ని ఏజెన్సీస్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఉన్నాయి. మీకు ఇంకొక అంటే మీరు అడిగిన రెండు ప్రశ్నలకి ఇంకొంత లోతుకు వెళ్ళి మనం మాట్లాడాలి. ఇప్పుడు మీ ముందు కనబడుతున్నాయి సరే, ఇవన్నీ గడిచిన 40 సంవత్సరాలుగా జరుగుతున్న ప్రయత్నాలు, కొన్ని సాక్ష్యాలు. ఓకే, ఇది మీరు మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ తెచ్చిన చట్టం గెజిట్. ఇది 2023 ల్యాండ్ టైటిలింగ్ చట్టం. ఈ రోజున అందరం ఏదైతే మాట్లాడుకుంటున్నామో తప్పొప్పుల గురించి, మంచి చెడ్ల గురించి, ఈ చట్టం. ఎస్ సార్. కానీ ఇది 23 రావడానికంటే ముందు ఎన్ని ప్రయత్నాలు జరిగినాయి అంటానికి ఒక గిన్ని కాగితాల ఆధారాలు. ఏం జరిగిందంటే, ఇది మీకు ముందు కనబడుతున్నది ప్రొఫెసర్ వాద్వా గారు ఇచ్చిన రిపోర్ట్. ఓకే, ఆయన 87 మన్మోహన్ సింగ్ గారు ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్గా ఉన్నప్పుడు భూమి రికార్డుల మీద అధ్యయనం చేయడం కోసం ఒక కమిటీ వేస్తాడు, వన్ మ్యాన్ కమిటీ. ఓకే, దానికి ప్రొఫెసర్ డిసి వాద్వా గారే చైర్మన్, ఆయన వన్ మ్యాన్ కమిటీ. దేశంలో అన్ని రాష్ట్రాల రికార్డు అధ్యయనం చేశాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చారు ఆయన. ఓకే, ఇక్కడ ప్రభుత్వం నుంచి నివేదికలు అడిగి 89 ఒక మధ్యంతర నివేదిక ఇచ్చిండు. ఆ మధ్యంతర నివేదిక దీంట్లో ఉంది, ఆయననే 2002 ఒక పూర్తి రిపోర్ట్. ఇది ఆయన ఏమంటున్నాడు, ఈయన ఏం చెప్పిండు అంటే, భారతదేశంలో ఇప్పుడున్న ప్రెజంప్టివ్ రికార్డు వల్ల నష్టం జరుగుతుంది, టైటిల్ గ్యారంటీ ఇచ్చే ల్యాండ్ టైటిలింగ్ చట్టం చేసుకోవాలి అని ఎప్పుడు చెప్పాడు ఇది, 1989 చెప్పాడు. ఓకే, రిపోర్ట్ ఇంటర్మీడియట్ ఇప్పుడు అప్పుడే. ఆ రిపోర్ట్ ఆధారంగా ఆయన ఒక ఆర్టికల్ రాశాడు, అది ఇది ఇది 2002 ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఓకే, ఆయన రిపోర్టు 89, కమిటీ వేసింది 87. ఓకే, ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత మీకు మన్మోహన్ సింగ్ గారు ఆ తర్వాత ప్రధానమంత్రి అయినాక ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలోనే ఆ ప్లానింగ్ కమిషన్ కమిటీ వేశారు. ఆయన కొంచెం చొరవ తీసుకొని ఆయన ఏం చేశాడంటే, ఈ భారతదేశానికి ఈ వ్యవస్థలో మార్పు తేవాలని ఒక విధాన ప్రకటన చేశారు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉంటూ 2008. ఇప్పటి నుంచి భారతదేశంలో టైటిల్ గ్యారంటీ వ్యవస్థ ఉంటుంది అని ఒక విధాన నిర్ణయం తీసుకున్నారు 2008. దానికంటే ముందే ఇంకో రెండు ప్రయత్నాలు జరిగినాయి. పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రాజెక్ట్ వచ్చింది, రెవెన్యూ శాఖని పటిష్టం చేయడానికి, భూమి రికార్డుని కంప్యూటరీకరణ చేయడానికి. ఓకే, ఆ తర్వాత 2004 ప్రయత్నించి 2008 ఈ విధాన నిర్ణయం తీసుకున్నాక NLRMP అని ఒక కొత్త పథకం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది. ఓకే, నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ పేరుతోటి. ఆ ప్రాజెక్టు అంతిమ లక్ష్యం భారతదేశంలో టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తీసుకురావటం. ఎట్లా తీసుకురావాలి అంటే, ముందు భూముల సర్వే జరగాలి, రికార్డు కొత్తగా తయారు కావాలి, ఉన్న రికార్డులన్నీ కంప్యూటర్కి ఎక్కాలి, ఏ మార్పు చేరిపోయినా కంప్యూటర్లో వచ్చేట్టుగా చూసుకొని అద్దంలాగా తయారు చేసుకోవాలి రికార్డు. ఓకే, భూమి వాస్తవ పరిస్థితి అద్దం పట్టేలాగా రికార్డు ఉండాలి. ఆ తర్వాత ఈ రికార్డులో ఉన్న వివరాలకే గ్యారంటీ ఇచ్చే ల్యాండ్ టైటిలింగ్ చట్టం తేవాలి అని అప్పటి నిర్ణయం. ఓకే, దానికోసం 2008 2011 ఒక ముసాయిదా చట్టాన్ని కేంద్రం తయారు చేసింది.
తయారు చేసిన తర్వాత ఆ టైంలోనే కొన్ని రాష్ట్రాలు ప్రయత్నాలు మొదలుపెట్టినాయి ఈ చట్టం తేవడానికి, ఇది ఇంప్లిమెంట్ చేయడానికి. అందులో భాగంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిజామాబాద్ జిల్లాలో జరిగిన భూభారతి ప్రాజెక్ట్, ఓకే, నిజామాబాద్ జిల్లా అంతా సర్వే చేసి ల్యాండ్ టైట్లింగ్ ఇవ్వాలని ప్రయత్నం చేశారు, చట్టం తెచ్చే ప్రయత్నం చేశారు. దానికి చట్టం ముసాయిదా తయారైంది. అప్పుడు ఎవరో ప్రైవేట్ లా ఫర్మ్కి ప్రభుత్వమే ఆ బాధ్యత ఇచ్చి వాళ్ళకు చట్టం మీద రూపొందించారు. కానీ దురదృష్టవశాత్తు అప్పుడు జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ చట్టం అక్కడ ఆగిపోయింది. ఇది అయిపోయినాక 2015లో ఇంకొక ముసాయిదా చట్టం వచ్చి, తర్వాత నీతి ఆయోగ్ ఇంకొక కమిటీ వేసుకుంది. ఓకే, నీతి ఆయోగ్ ఇది 2019లో ఒక నివేదిక ఇచ్చింది, ఇది 2019. ఇందులో ముసాయిదా చట్టం ఉంది, చట్టం ఏముండాలనేది. దాంతోపాటుగా మహారాష్ట్ర ప్రభుత్వం కొంచెం భిన్నమైన చట్టం తయారు చేసుకుంది బిల్లు, అదన్నా మీరు పాటించండి, నేను చెప్తున్న ముసాయిదా చట్టం అన్నా పాటించండి, లేదా మీరన్నా మీ రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా ఇట్లా టైటిల్ గ్యారెంటీ చట్టం చేసుకోండి అని చెప్పి 2019లో చెప్పింది. అల్టిమేట్గా ల్యాండ్ టైటిల్ యాక్ట్ చివరిగా ఈ ఎన్ఆర్ఎల్ ఎంపీ పథకం ఏదైతే 2008లో స్టార్ట్ అయిందో దాంట్లో కొన్ని మార్పు చేర్పులు చేసుకుంటూ 100% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేలాగా డిఏఎల్ఆర్ ఎంపీ అని ఒక కొత్త పథకానికి ఎన్డీఏ ప్రభుత్వం రూపకల్పన చేసింది, డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్. ఓకే, దాని అంతిమ లక్ష్యం కూడా ల్యాండ్ టైటిల్ గ్యారంటీ ఇవ్వటం. ఓకే, ఈ మధ్యలో పార్లమెంటు స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి కదా, మీరు డిఎల్ఆర్ ఎంపీ నిధులు ఖర్చు పెడుతున్నారు ఏంటి స్టేటస్ అని అడిగితే ఇది కొంచెం స్లోగా నడుస్తుంది, ఎందుకంటే డిజిటలైజేషన్ జరగడానికి టైం పట్టింది. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలలో డిజిటలైజేషన్ ఒక కొలిక్ వచ్చింది, ఇంకా రాబోయే రోజులలో మేము టైటిల్ గ్యారంటీ అమలు చేయబోతున్నాము అని చెప్పి కొన్ని ప్రధానమైన మార్పులు దేశమంతా తెస్తున్నాము. అందులో ఏంటంటే ఇకపై ప్రతి భూకమతానికి ఒక ప్రత్యేకమైన నంబర్ ఉంటుంది, ఇట్స్ కాల్డ్ యుఎల్పిన్ అంట, యునిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఇస్తాము. ఓకే, టైటిల్ గ్యారంటీ చట్టం తెస్తాము, ఒకే దేశం ఒకే రిజిస్ట్రేషన్ వ్యవస్థ ఉంటుంది, భూములకు సంబంధించి పూర్తి భద్రత ఇవ్వడానికి కోసం ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందని చెప్పి కేంద్రం ప్రకటించుకుంది. ఆ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఒకసారి ప్రయత్నం ప్రారంభమైంది 2019లో, ఈ ముసాయిదా చట్టం వచ్చిన ఆ సమయంలోనే చేసి ఇప్పుడున్న గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు ఒక చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించుకొని కేంద్రం చెప్పిన ముసాయిదా చట్టంలో కొన్ని మార్పులు చేసుకొని అసెంబ్లీ ఆమోదించింది. దాన్ని ప్రెసిడెంట్ పంపితే ఆయన కొన్ని అనుమానాలు ఇంకొన్ని సవరణలు చేయాలని చెప్పి తిప్పి పంపారు. దాని మీద మళ్ళీ లోతైన కసరత్తు చేసి మళ్ళీ రెండోసారి మళ్ళీ అసెంబ్లీకి వచ్చింది చట్టం. రెండోసారి అసెంబ్లీ ఆమోదించిన తర్వాత మళ్ళీ ప్రెసిడెంట్ ఆమోదంకి వచ్చి ఈ మధ్య కాలంలో దీన్ని నోటిఫై చేశారు, అంటే ఈ చట్టాన్ని గెజెట్ పబ్లిక్ చేశారు. చేసి ఇంకా రూల్స్ రాలేదు, ఇంక ఇది అమలు జరగాలంటే కూడా ఒకేసారి రాష్ట్రం అంతా చట్టం అమలు చేయకల్లం లాంటి వాళ్ళు ఇంకొక సంవత్సరం పడుతుంది, ఎక్కువ కూడా పట్టవచ్చు. ఓకే, బ్రిటన్ దేశానికి 150 ఏళ్ళు పట్టింది టైటిల్ గ్యారంటీ మొత్తం అమలు చేయడానికి. ఈ చట్టం వచ్చిన తర్వాత రూల్స్ రావాలి, రూల్స్ వచ్చిన తర్వాత ఏ గ్రామానికి భూముల సర్వే పూర్తయితే ఆ గ్రామానికే ఈ చట్టం వర్తింపజేస్తారు. సర్వే అనేది పునాది, కొత్త రికార్డు లేకుండా టైటిల్ గ్యారంటీ అమలు చేయడం సాధ్యం కాదు. సో సర్వే అయిన చోట ఈ చట్టం అమల్లోకి వస్తుంది. ఓకే, దాంతోపాటుగా ఈసారి వ్యవసాయ భూములకు మాత్రమే కాకుండా ఇంటి స్థలాలకు కూడా ఈ చట్టం వర్తిస్తుంది. ఓకే, కేంద్ర ప్రభుత్వమే 4 ఏళ్ల కింద పంచాయతీరాజ్ దినోత్సవం రోజున ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది ఇంటి స్థలాల కోసం. ఇప్పటిదాకా మనకు వ్యవసాయ భూములకు రికార్డులు ఉన్నాయి కానీ గ్రామ కంఠం ఆబాదికి రికార్డు లేదు. అవును, గ్రామ కంఠంలో ఇల్లు స్థలం ఉందంటే ఇంటి నెంబర్ ఉంటుంది, మీరు నిన్న మొన్నటిదాకా అమ్ముకోవాలంటే రిజిస్ట్రేషన్ కూడా అయ్యేటి కాదు, ఇంటి నెంబర్ పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కానీ స్థలానికి హక్కు లేవు. ఓకే, దానికి కూడా ఇప్పుడు దాదాపుగా 7 లక్షల పైచలకు గ్రామాలు ఉన్నాయి భారతదేశంలో. ఈ గ్రామ కంఠాలు ఆబాది విలేజ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటికి కొత్తగా రికార్డు తయారు చేసి వ్యవసాయ భూమికి ఎట్లయితే 6 హక్కుల రికార్డు 1B ఉన్నాయో ఆ విధంగానే వీటికి కూడా తయారు చేసి డ్రోన్ల ద్వారా సర్వే చేసి ప్రతి ఇంటి స్థలానికి ప్రాపర్టీ కార్డు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ పోయి కేంద్రం ఏమడిగిందంటే ఇంప్లిమెంటేషన్లో ఆంధ్రప్రదేశ్ 3rd phase లోనే 4th phase లో ఉండే, మేము ఎట్లాగో వ్యవసాయ భూములు సర్వే చేస్తున్నాము, మీ స్వామిత్వ ప్రాజెక్ట్ అంటారు దాన్ని, ఆ ప్రాజెక్టు కూడా మా దగ్గర మేము అమలు చేస్తాం ముందే, దానికి కూడా నిధులు ఇవ్వండి అంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అమలు జరుగుతున్న సర్వే ప్రాజెక్టులు రెండు, వ్యవసాయ భూముల సర్వే, ఇంటి స్థలాల సర్వే. వ్యవసాయ భూముల సర్వేకేమో డిఏఎల్ఆర్ఎంపీ కింద నిధులు వస్తున్నాయి, ఇంటి స్థలాల సర్వేకేమో స్వామిత్వ ప్రాజెక్ట్ కింద నిధులు వస్తున్నాయి. ఈ రెండు కేంద్ర ప్రభుత్వం 100% బడ్జెట్ ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం. సర్వే అయినాక కొత్త రికార్డు తయారు చేసుకొని ఆ సర్వే రికార్డుకి గ్యారంటీ ఇచ్చే చట్టమే ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం. ఇది అమలు జరిగేటప్పటికి మనం 6 చట్టం వచ్చినప్పుడు ఎట్లయితే రికార్డు ఒకటి తయారు చేసుకున్నాము, ప్రతి గ్రామానికి ఒక హక్కుల రికార్డు తయారైన తర్వాత పాఠ్యపుస్తకాలు ఇవ్వటం మొదలుపెట్టాం. ఓకే, ఈ చట్టం వచ్చిన తర్వాత కూడా ప్రతి ఊరికి ప్రతి పట్టణానికి ఒక ప్రత్యేకమైన రిజిస్టర్ తయారవుతుంది. ఓకే, అది అయినప్పటి నుంచి మిగతా మార్పు చెప్పులు వస్తాయి. కానీ ఇప్పుడు ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ అంటే చట్టం మాత్రమే వచ్చింది, రూల్స్ రావాలి,
ఈ చట్టం మీద గౌరవ హైకోర్టులో 14 వాద్యాలు దాఖలై ఉన్నాయి. అడ్వకేట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన కేసులు, ఆ కేసులు కొలికి రావాలి, సర్వే పూర్తి కావాలి. ఇన్ని జరిగిన తర్వాత ఈ చట్టం అమల్లోకి వస్తుంది. అది ఎంతకాలం పడుతుందంటే, నేను ఇంతకుముందు అన్నాను కదా, బ్రిటన్ లాంటి దేశానికి దేశం మొత్తం టైటిల్ గ్యారెంటీ అమలు చేయాలంటే 100 ఏళ్ళ పైన పట్టింది. తెలంగాణ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అంత టైం పట్టకపోవచ్చు, 5 ఏళ్ళనో 10 ఏళ్ళనో పూర్తి చేయొచ్చు. ఇది మెల్లమెల్లగా ఆ అంతిమ లక్ష్యానికి చేరుకుంటాం. ఒకే రోజు జరిగిపోయే పని అయితే కాదు. రైట్ సార్, ఇప్పుడు మీరు అన్నట్టు ఎన్డీఏనే 2 సార్లు తీర్మానం చేసింది దీని మీద. అప్పుడు చంద్రబాబు బీజేపీతో ఎన్డీఏలో ఉన్నారు, దాన్ని సమర్థించారు కూడా. ఒకవేళ బై ఛాన్స్ ఇప్పుడు 2019 నుంచి 2024 మధ్య చంద్రబాబు ఉండుంటే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని అమలు చేయాల్సి ఉండేనా లేదా? ఆయన ఆల్రెడీ మొదలుపెట్టాడు, ఆయన ఇంకో పద్ధతిలో చేశాడు. ఇప్పుడు ఒక్కొక్క నాయకుడు వాళ్ళ పందాలలో పోయి అంతిమ లక్ష్యం అదే. అంతిమ లక్ష్యం ఏంటి? రికార్డులో స్పష్టత రావాలి, ఆ రికార్డులో ఉన్న వివరాలకి భరోసా కల్పించడం అనేది అంతిమ లక్ష్యం. అది మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారా, ఇంకో చట్టం అంటారా, ఇంకో చట్టం అంటారా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కూడా ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నాడు, ఒక మంచి ప్రాజెక్టు. వారేం చేశారంటే ఆర్ఓఆర్ చట్టానికి సవరించి మనిషికి ఎట్లయితే ఆధార్ కార్డు ఉంటుందో భూమికి భూధార్ కార్డు ఉండాలని ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. ఆ భూధార్ కార్డులో అన్ని వివరాలు ఉంటాయి, భూమి సర్వే నెంబరు, విస్తీర్ణము, అన్ని వివరాలు ఒక చోట ఉంటాయి. ఈ కార్డులో సమగ్ర సమాచారం ఉంటుంది అని పాస్పుస్తక చట్టానికి సవరణ చేశారు. కృష్ణా జిల్లాలో పైలట్ ఇంప్లిమెంట్ చేశారు. భూధార్ ప్రాజెక్ట్ కూడా 2 దశల్లో, ఒకటేమో టెంపరీ భూధార్ అంటారు, అంటే ఉన్న రికార్డుల ఆధారంగా ఒక ఐడి కార్డు ఇచ్చేస్తారు. సర్వే జరిగినాక పర్మనెంట్ భూధార్ ఇస్తారు, భూములను సర్వే చేసి అప్పుడు శాశ్వత భూధార్ కార్డు ఇస్తారు. ఒకసారి శాశ్వత భూధార్ కార్డు వచ్చిందంటే ఇంకా ఆల్మోస్ట్ రికార్డులన్నీ ఒక చోటకు వచ్చినట్టే, స్పష్టత వచ్చినట్టే. ఇంకా లాస్ట్లో ఏం చేయాలి? ఆ భూధార కార్డుకు గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వాలి. అప్పుడు లాస్ట్లో చట్టం తెచ్చేవాళ్ళు. అంటే ఎవరున్నా సరే ఈ ఒక్క తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు, దేశం మొత్తంలో ఎప్పటికైనా ఇంకా 5 ఏళ్ళకో ఇంకో 10 ఏళ్ళకో ఈ రోజున ఉన్న రికార్డుల స్థానంలో భూమి హక్కులకి పూర్తి భరోసా భద్రత ఇచ్చే ఇంకో కొత్త వ్యవస్థ వస్తుంది, రావాలి. రాకపోతే అందరం నష్టపోతాం. ఆ చేరుకునే మార్గాలు వేరు వేరు ఉంటాయి, అందుకోసం చేసే చట్టాలు వేరు ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఆర్ఓఆర్ చట్టాన్ని మార్చుకుంటూ ఆ లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నారు. దానికంటే కొంత స్పీడ్గా కేంద్రం చెప్తున్న చట్టాన్ని యథాతథంగా తీసుకుంటే తొందరగా ఆ లక్ష్యాన్ని చేరుకోవచ్చు అనేది ఈ మార్గంలో కాంప్రహెన్సివ్గా రాష్ట్రం అంతా ఒకసారి సర్వే చేయాలని ఈ లక్ష్యం. ఇప్పుడు అంటే భూమి సమస్యల మీద, భూమి హక్కుల మీద ఒక 20 ఏళ్ళుగా పనిచేసిన వ్యక్తిగా ఒక మాట అయితే చెప్పాలి. మీకు భూమి ఉంది, చిన్న రైతో పెద్ద రైతో, వ్యవసాయ భూమి ఉన్నాడో, ఇంటి స్థలం ఉన్నాడో, ఎంత భూమి, 1 సెంట్ ఉన్నా, 10 ఎకరాలు ఉన్నా, 100 ఎకరాలు ఉన్నా, భూమి ఉన్న వాళ్ళు ఒక 3-4 కోరికలు ఉంటాయి రికార్డు సంబంధించి వస్తే. ఒకటి, ఆ భూమి హద్దులు నాకు చాలా స్పష్టంగా ఉండాలి. నాకు నేను కొలుసుకుంటే ఇగో ఇది నా బౌండరీ, ఇగో నాది గెట్లు అని తెలుసుకోగలిగే యంత్రాంగం ఉండాలి. ఇప్పుడు లేదు. కొన్ని కొన్ని దేశాలలో ఈ సెల్ ఫోన్ పట్టుకొని భూమి చుట్టూ తిరిగితే, నా బౌండరీ మీద తిరిగితే గ్రీన్ లైన్ చూపిస్తుంది, బయటకు అడుగు పెడితే రెడ్లో చూపిస్తుంది. అంత సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఉంది. ఇప్పుడు భూముల రీసర్వే జరిగితే కనుక అంత స్పష్టత వచ్చేస్తుంది ఎవరు సర్వే చేసినా. ఎందుకంటే అప్పుడు మనం జియో ట్యాగింగ్, జియో రిఫరెన్స్ ఉన్న మ్యాప్లు కావు, అక్షాంశాలు రేఖాంశాలుగా తయారైన పటాలు కావు, 1910లో తయారైన రికార్డు. ఇప్పుడు సర్వే పోతే అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా భూముల సర్వే జరుగుతుంది కాబట్టి, సర్వే లేకపోయినా నా భూముల హద్దులు నేనే చూసుకోవడానికి నాకు అవకాశం ఉంటుంది, అది కోరుకుంటారు. రెండోది, ఆ భూమికి హక్కుదారు నేనే అని చెప్పే రికార్డులు, కాగితాలు స్పష్టంగా భద్రంగా ఉండాలని కోరుకుంటా. ఎస్, వీలైతే ఆ రికార్డుకి గవర్నమెంటే భరోసాగా ఉండాలి, హామీ గవర్నమెంటే ఉండాలని కోరుకుంటా. ఇవంతా ఉన్నా ఒకసారి వివాదం ఏర్పడితే తొందరగా పరిష్కరించే వ్యవస్థ కావాలని కోరుకుంటా. భూమి హక్కులు చేతులు మారితే, నేను కొనుక్కోవటం, నేను అమ్మటం, దానం ఇవ్వటం చేస్తే గందరగోళం లేకుండా, బ్యాంకులు ఎట్లయితే నేను డబ్బులు తీయటం వేయటం ఎంత సులభంగా జరుగుతుందో, భూములకు సంబంధించి కూడా రికార్డులు అంత సులభంగా మారాలి. నేను నా పిల్లలకి భూములు ఇవ్వదలుచుకున్నా, మ్యూటేషన్ అంత ఫాస్ట్గా అయిపోవాలి, 4-5 కార్యాలు జరగకుండా, 10 రోజులు 20 రోజులు 4 రోజులు 6 నెలలు పట్టకుండా వెంటనే భూమి హక్కుల బదలాయింపు జరిగేలాగా ఉండాలని కోరుకుంటా. ఇది కదా కావాల్సిన వ్యవస్థ. ఎస్ సార్, దాన్ని మీరు ఏ పద్ధతుల్లోనా చేరుకోండి. ఈ టైటిల్ గ్యారంటీ కాక చట్టం కాకపోతే ఇంకో చట్టం చేయండి, ఇంకో పద్ధతుల్లోనే చేయండి. అంతిమంగా భూ యజమాని ప్రజలు కోరుకునేది ఈ 4-5. ఈ లక్ష్యం చేరడానికి ల్యాండ్ టైటిలింగ్ చట్టం కనుక ఉపయోగపడకపోతే దాన్ని మనమే తీసి చెత్తపట్టలు వేయాలి, ఒక కొత్త చట్టం చేసుకోవాలి. అది కాకపోతే ఇంకో చట్టం చేసుకోవాలి. మనం ఆరు చట్టాన్నే 25 సార్లు మార్చుకున్నాం. ఇప్పుడు మనం ఆలోచన ఆ వైపున చేద్దాం. అంతేగాని ఈ చట్టం వల్ల లేని అనుమానాలు అపోలు పోయినాయి అనుకోండి, రేపొద్దున ఎవరు కూడా ఈ వైపున ప్రయత్నం చేయడానికి మళ్ళీ ఆలోచిస్తారు, సాహసించరు. ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క సమస్య కాదు, ఇది భారతదేశం సమస్య.
ఈ రాష్ట్రంలో కనుక టైటిల్ గ్యారంటీ మీద ఇన్ని అపోలు అనుమానాలు ఉండి దీని అమలు ఆగిపోతే ఇప్పుడు మహారాష్ట్ర బిల్లు ఇంకా చట్టం కావాల్సింది ఉంది. ఓకే, ఢిల్లీ ఆ ప్రయత్నంలో ఉంది, రాజస్థాన్ తర్వాత ఒరిస్సా, కేరళ, కర్ణాటక చాలా రాష్ట్రాల్లో కొంత ఆలోచన నడుస్తున్నాయి. ఓకే, ఒక్కసారి ఇంత సెట్ బ్యాక్ అయిపోతే ఇక్కడ మిగతా చోట్ల కూడా ఇప్పుడు ఇది ఇట్లా చేయలేమేమో అని అనుమానాలు వచ్చినాయి అనుకోండి. ఎందుకు లేదు, కొరుగుతోని సైలెంట్. నేను కూడా ఇన్ని సందర్భాలలో దీని గురించి మాట్లాడాము, ఎందుకంటే నేను ఈరోజు నాకు కొత్తగా నేను టైటిల్ గ్యారంటీ గురించి మాట్లాడట్లేదు. గడిచిన 10 సంవత్సరాలుగా మరి ముఖ్యంగా తెలంగాణ విషయం వచ్చినట్లయితే తెలంగాణలో టైటిల్ గ్యారంటీ రావాలని ఎన్నోసార్లు మాట్లాడినాము, ఆంధ్రాలో మాట్లాడాము. గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి గారు కూడా 2-3 సార్లు బహిరంగ సభలో అని ఒక మాట అనేవాళ్ళు, టైటిల్ గ్యారంటీ టైటిల్ ఇన్సూరెన్స్ అనే మాట వాడకుండా అదే చెప్పాడు. ఏమన్నాడు, భూమి రికార్డుల్లో ఉన్న వివరాలకి ప్రభుత్వమే జిమ్మేదారిగా ఉండాలి, ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం లేదు, మా ప్రభుత్వం ఉంటుంది, అట్లా ఉండే చట్టం తెస్తాము. రెవెన్యూ రికార్డుల్లో, భూమి రికార్డులో మీ పేరు పట్టదారికి వచ్చినాక కూడా నష్టం జరిగితే ప్రభుత్వమే జుర్మానా కట్టాలి, ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం కట్టలేదు, మా ప్రభుత్వం కడుతుంది, అట్లాంటి వ్యవస్థ తెస్తామన్నాడు. ఇదేంటి టైటిల్ గ్యారంటీ టైటిల్ ఇన్సూరెన్స్ గురించి చాలా సులభమైన భాషలో ప్రజలకు అర్థమయ్యేట్టుగా వారు చెప్పారు. ఎవరైనా ఇప్పుడు అల్టిమేట్గా అదే కోరుకుంటారు, రికార్డు స్పష్టత, గ్యారంటీ, ఇన్సూరెన్స్ ఏవే కదా కోరుకున్నది. సో ఆంధ్రప్రదేశ్లో ఒక అడుగు ముందుకు పడింది, కానీ మళ్ళీ 10 అడుగులు వెనక్కిపోతున్నట్టుగా కనబడుతుంది. అంటే ఈ దుష్ప్రచారం వల్లనే అంటారా, ఇప్పుడు ఊరూరిలో అంటే సభలు పెట్టడానికి వెళ్ళినా ఎవరైనా ప్రచారం చేయడానికి వెళ్ళినా ఇదే అడుగుతున్నారు, మా భూముల మీద మీ పెత్తనం ఏంటి అని అడిగే దాకా వచ్చింది. అసలు రైతుల ఆందోళనలో ఏమన్నా టెన్షన్ ఉందంటారా, భయపడాల్సిన ఉందంటారా? రెండు విషయాల వల్ల రైతులకు భయాలు వచ్చినాయి ఇప్పుడు ఆంధ్రలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఒకటి, భూముల సర్వే జరుగుతున్న సందర్భంగా విస్తీర్ణాలలో తక్కువ ఎక్కువలు రావటము, ఈ ల్యాండ్ పార్సల్ నెంబర్లు, కామన్ ఎల్పి నెంబర్లు ఇచ్చినప్పుడు కొంత ఇబ్బందులు రావటం, సర్వేలు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, లేకుండా ఏమి లేవు. ఓకే, భూముల సర్వే జరిగిన ప్రతిసారి ఇబ్బందులు వస్తాయి, వాటిని అధిగమించాలి. ఈరోజు కూడా ఏ 2000 4000 గ్రామాల్లో అయితే భూములు సర్వే జరిగినాయో అక్కడ భూ యజమాని విస్తీర్ణాలలో ఇబ్బందులు వచ్చి అపోహలు వస్తున్నాయి. జనరల్గా విస్తీర్ణాలు తేడాలు వస్తాయి. ఇప్పుడు భూభారతి ప్రాజెక్ట్ కూడా అదే జరిగింది నిజామాబాద్లో. మీ భూమి 2 ఎకరాలు ఉంటుంది, నేను పోయి కొలిస్తే అప్పుడు కొలిసిందేమో గొలుసులు బట్టి కొలిసాము, కట్టెలు పెట్టు లేకపోతే మాన్యువల్గా పోయింది. ఇప్పుడు కొత్త పద్ధతి ఏంటి, డ్రోన్స్ పెట్టి డీజీపీఎస్లని సాటిలైట్స్ ఇమేజింగ్ చేసినప్పుడు ఎక్యురసీ పెరిగినప్పుడు ఒక గుంట సెంటో అటు ఇటు రావటం సాధ్యమవుతుంది. అప్పుడు నాకేమనిపిస్తుంది, నా పాత పాస పుస్తకంలో 2 ఎకరాలు ఉంది, ఇప్పుడు ఎకరం 99 సెంట్లే, 1 సెంట్ తగ్గిపోయింది అంటే రైతుకు బాధ అనిపిస్తుంది, ఎట్లా పోతుంది ఈ సెంటు ప్రభుత్వమే లాక్కుందేమో అనే ఒక అనుమానం వస్తుంది, లేదా పక్కోడికి రాసిచ్చి ఉంటారు దీన్ని అనేది అనుమానాలు వస్తాయి. వీటన్నిటిని నివృత్తి చేయడానికి పెద్ద ఎత్తున గ్రామస్థాయిలో క్యాంపెయినింగ్ జరగాలి, ఇంకా జరిగింది అదొకటి. రెండో అనుమానం ఇప్పుడు ప్రజలకు రావడానికి అవకాశం ఎక్కడ ఏర్పడిందంటే, ఒక 2 రోజుల కింద అనుకుంటా రిజిస్ట్రేషన్ శాఖ వాళ్ళు ఒక మెమో జారీ చేశారు. ఆ మెమో ఏమన్నారంటే, మీరు ఈ ఫలానా 16 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంట్లు అన్నిటిని కూడా కొత్త పద్ధతిలో జారీ చేయండి అని అన్నారు. దాని మీద ప్రచారం ఏం జరిగింది, ఒరిజినల్ దస్తావేజులు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పెట్టేసుకుంటుంది ప్రభుత్వం, కేవలం జిరాక్స్లు మాత్రమే పోతాయట అనే ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అసలు విషయం ఏంటంటే, మీకు గుర్తుండే ఉంటుంది స్టాంప్ పేపర్ల కుంభకోణం జరిగింది తేలిగి స్కామ్. ఆ స్కామ్ జరిగినాక అన్ని రాష్ట్రాల్లో కూడా కేంద్రం చెప్పింది ఏంటి, ఈ స్టాంప్ పేపర్ల వాడకం తగ్గించేసుకొని ఎలక్ట్రానిక్ ఈ స్టాంపింగ్ చేయండి అని. ఈ స్టాంప్ పేపర్ల ఇబ్బంది లేకుండా పోతాయని చాలా రాష్ట్రాలు ఇప్పటికీ అమలు చేస్తాయి. ఈ స్టాంపింగ్ వ్యవస్థ అమలు జరిగినప్పుడు ఏమవుతుందంటే, మనం స్టాంప్ పేపర్ల మీద రాసుకొని పోము, మన టెక్స్ట్ తీసుకపోతే కనుక, మన కాగితాలు తీసుకపోతే ఆ సబ్ రిజిస్టార్ కార్యాలయంలోనే హై సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్న కాగితం మీద ప్రింట్ చేసి ఇస్తారు. ఓకే, దాని మీద ఈ స్టాంపింగ్ అని రాస్తారంటే, ఈ స్టాంప్ పేపర్ స్టాంప్ డ్యూటీ రీసెంట్ ఫీ కట్టారు అని చెప్పి ఒక ఈ స్టాంప్ ముద్ర వేస్తారు. సెక్యూరిటీ ఫీచర్ ఉన్న డాక్యుమెంట్స్ మన చేతికిస్తారు, అంటే మీకు వస్తున్నది మళ్ళీ ఒరిజినలే, కానీ మనం తీసుకపోయిన కాగితాలు కాకుండా అక్కడ ప్రింట్ చేసిన కాగితాలు వస్తాయి. కానీ దీన్ని ఏ విధంగా జనాలు అర్థం చేసుకున్నారంటే, ఒక ఒరిజినల్ కాగితాలు అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉంటాయి, ఓన్లీ జిరాక్స్లు మాత్రమే ప్రజలకు ఇస్తారట. అది నిజం కాదు. రెండోది, ఇది ఇప్పుడున్న చట్ట ప్రకారం రేపు పొద్దున టైటిల్ గ్యారంటీ చట్టం వస్తే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే, మీ దస్తావేజ్ మీకు ఇవ్వటం మాత్రమే కాదు, మీకు సర్టిఫికేట్ కూడా ఇస్తుంది గవర్నమెంట్. ఫిజికల్ సర్టిఫికేట్, ఓనర్షిప్ సర్టిఫికేట్ ఇస్తుంది. ఎస్, అంటే నేను డిగ్రీ చదువుకుంటే డిగ్రీ సర్టిఫికేట్ ఎట్లా వస్తుందో అట్లా, ఓనర్ మీరు భూ యజమాని కాగానే మీకు ఒక ఓనర్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ మీ చేతిలో ఉంది అంటే ఇక మీరే యజమాని అని ఒక భరోసా. ఓకే, సో కాబట్టి దస్తావేజులు ప్రభుత్వం దగ్గర ఉంచుకోవటం, ఒరిజినల్ కాగితాలు ప్రభుత్వ కార్యాలయంలో ఉండి జిరాక్స్లు మనకు రావటం, భూమి మీదే కానీ దస్తావేజులు ప్రభుత్వం అయితే, ఇవన్నీ కూడా ఏంటంటే ఆ చట్టాల మీద ఉన్న అనుమానాల అపోహలు. నేను ఇంకొకసారి ఇంకో మాట కూడా చెప్తా, ఈ చట్టంలో ఉన్న నియమ నిబంధనల మీద పెద్దగా చర్చ జరగట్లా. ఇప్పుడు ఆ టైటిల్ రిజిస్టర్ ఎట్లా తయారవుతుంది, ఎవరు రాస్తారు,
దానికి అప్పీల్ ఎక్కడ పోతుంది? ఆ జిల్లా స్థాయిలో అప్లేట్ అథారిటీ జిల్లా జడ్జి ఉంచు, జిల్లా జడ్జి అనే జ్యుడిషియల్ ఆఫీసర్ ఉండాలా, రెవెన్యూ ఆఫీసర్ సరిపోతుందా? ఇట్లాంటి వాటి మీద ఇంకా ఈ చట్టం మీద అవగాహన పెంపొందించాలంటే ఏం చేయాలి? ఈ చట్టం వచ్చినప్పుడు అమలు చేసేటప్పుడు పేద చిన్న చిన్న రైతులకు, చిన్న సన్నకారు రైతులకు నష్టం జరగొద్దు, ఇల్లిటరేట్ పీపుల్ ఉంటారు ట్రైబల్ ఏరియాలో, గిరిజనులలోకి చాలామందికి రికార్డు అవగాహన ఉండదు, వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మనం ఎట్లాంటి యంత్రాంగాన్ని పెట్టాలి? ఇవి కదా చర్చ జరగాల్సింది. ఎస్, అవి జరగలేదు చర్చ అంతా. దీని తోడు అంటే రివర్స్లో జరుగుతుంది. మీరు ఒకసారి మీ భూమి కనుక రికార్డులలో మిస్ అయిందంటే అప్పీలేట్ అథారిటీ ఉండదు, మీరు కోర్టులకు కూడా వెళ్ళే ఆస్కారం ఉండదు అనే భయాందోళన కలిగిస్తున్నారు. అంటే ఇప్పుడు ఆ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది అంటే, ఇప్పుడున్న ఆర్ఓఆర్ వ్యవస్థ అర్థం చేసుకుంటే కొత్త వ్యవస్థ అర్థమవుతుంది. ఓకే, ఈ రోజున మీకు వ్యవసాయ భూమి ఉంటే మీరు తహసీల్దార్ కార్యాలయానికి పోయి దరఖాస్తు పెట్టుకోవాలి. 1B రికార్డులో మీ పేరు ఎంటర్ అయిన తర్వాత మీకు ఒక పాస్ పుస్తకం టైటిల్ డీడ్ ఇస్తారు. ఎస్, ఒకవేళ మీరు భూమి కొనుక్కుంటే కనుక సబ్ రిజిస్టార్ కార్యాలయంలో పోయి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ దస్తావేజు ఆధారంగా తహసీల్దార్ విచారణ చేసి 1B ఎంటర్ చేసి మీకు ఒక పాస్బుక్ టైటిల్ డీడ్ ఇస్తారు. ఓకే, ఇప్పుడున్న నియమం ప్రకారం పాస్బుక్ టైటిల్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే ఓనర్ కింద మనం భావించాలి. అది తప్పని నిరూపణ జరిగేంత వరకు ఈయనే ఓనర్. ఓకే, ఈ 1B రికార్డు మీద మీకు అంటే ఈ తహసీల్దార్ ఇచ్చిన రికార్డు మీద అభ్యంతరం ఉంటే అప్పీలు ఆర్డీఓకి పోతుంది, రివిజన్ ఆ పైన అధికారి జాయింట్ కలెక్టర్కి రివిజన్ పిటిషన్ వేసుకోవచ్చు. ఓకే, ఇది ఒక అంశం. రెండవది, ఈ ఇదేమో ఎప్పటికప్పుడు జరుగుతున్నది, ఈ ఆర్ఓఆర్ చట్టం వచ్చినప్పుడు ఒకసారే ప్రతి గ్రామానికి ఒక ల్యాండ్ ఓనర్స్ రికార్డు తయారైంది, భూ యజమానుల రికార్డు. దాన్నే మనము రికార్డు 1 అంటాం. ఆ 1లో అందరి భూ యజమానుల పేర్లు ఉంటాయి. ఆ రిజిస్టర్ తయారైన తర్వాత ఏమైనా అభ్యంతరాలు కనుక ఉంటే రికార్డు తయారైన 1 లోపల మన అభ్యంతరాలు ఉంటే చెప్పొచ్చు, 1 ఏ టైం ఇచ్చింది. ఓకే, కొత్త చట్టం వచ్చిన తర్వాత ఆ 1 రిజిస్టర్ 1 లాంటిదే ఇప్పుడు టైటిల్ రిజిస్టర్ తయారవుతుంది. ఈ రిజిస్టర్లో తప్పులు ఉంటే కనుక 2 సంవత్సరాలు టైం ఇస్తారు నీకు తప్పులు ఉంటే సరి చేయించుకోవడానికి. ఓకే, ఈ టైటిల్ రిజిస్టర్ ఎట్లా తయారవుతుంది అంటే, ఇప్పుడు సర్వే చేసినప్పుడు ఏవైతే రికార్డు తయారవుతుందో దాని ఆధారంగానే ఈ టైటిల్ రిజిస్టర్ తయారు చేస్తారు. మీకు అభ్యంతరాలు ఉంటే దాన్ని పరిష్కారానికి 2 ఏళ్ళ అవకాశం ఇచ్చారు. ఇంతకుముందు 1 ఉండే, ఇది 2 ఇయర్స్. ఎందుకంటే ఇది కొంచెం పకడ్బందీ రికార్డు, చూసుకోకపోతే ఇబ్బంది అవుతుంది, ఎప్పటికప్పుడు కరెక్షన్ అవకాశం ఉండదు కాబట్టి కొంత ఎక్కువ టైం ఇచ్చారు. ఓకే, ఇది 1 అవుతుంది. ఎప్పటికప్పుడు ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఏవైతే చేంజెస్ తీసుకొస్తాడో దాని మీద మీరు అప్పీల్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు. ఎవరి దగ్గర పోవాలన్నారంటే, టీఆర్ఓ చేసిన నిర్ణయాల మీద జిల్లా స్థాయిలో ఒక యంత్రాంగం పెడతాము, అది ఒక రెవెన్యూ అధికారి, ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళ నిర్ణయం మీద కూడా అభ్యంతరం ఉంటే హైకోర్టుకు పోవచ్చు. అంటే ఇంతకు మునుపు ఆర్డీఓకి జేసీకి పోయేలాగా ఇప్పుడు జిల్లా స్థాయి ఫోరంకి హైకోర్టుకి పోయే అవకాశం కల్పించాలి. ఓకే, తేడా ఎక్కడ వస్తుంది అంటే, అప్పుడున్న 1BMO ఫైనల్ కాదు, కానీ ఇప్పుడున్న ఈ టైటిల్ రిజిస్టర్ ఫైనల్ రికార్డ్ అవుతుంది. ఓకే, దానివల్ల ఏమవుతుంది, వివాదాలు చాలా డ్రాస్టిక్గా తగ్గిపోతాయి. కానీ ఇప్పుడు అపోహ ఎక్కడ వస్తుంది అంటే, వీళ్ళందరూ ప్రభుత్వ అధికారులే ఉంటారు, వాళ్ళు అన్యాయం చేస్తారు, ప్రభుత్వం ఏం చెప్తే వాళ్ళు వింటారు అంటే, మనం కామన్గా ఆలోచించాలి, తహసీల్దార్ ప్రభుత్వ అధికారి కాదా, ఆర్డీఓ ప్రభుత్వ అధికారి కాదా, జాయింట్ కలెక్టర్ ప్రభుత్వ అధికారి కాదా? మరి వాళ్ళు వాళ్ళే కదా ఆర్ఓఆర్ చట్టం కింద రికార్డు తయారు చేసింది, రికార్డు నిర్వహించింది, తప్పులు ఉంటే సరి చేసింది. వీళ్ళే అధికారులు, ఇంకొక డిసిగ్నేషన్ తోటి ఇలా పనిచేస్తారు. ఇప్పుడు టీఆర్ఓ ఎవరు ఉంటారు, టైటిల్ రిజిస్ట్రేషన్ అథారిటీ అని వస్తారు, టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అని పెడతారు. ఎవరు పెడతారు, తహసీల్దారో సబ్ రిజిస్టారో టీఆర్ఓగా ఉంటాడు. అవును, జిల్లా స్థాయి ఫోరంలో ఎవరు ఉంటారు, అది జాయింట్ కలెక్టర్, ఎవరు రిటైర్డ్ జిల్లా జడ్జి క్యాడర్లో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. హైకోర్టు ముందు నుంచి ఉన్నదే, వీళ్ళే కదా. అప్పుడేమో ప్రభుత్వ ప్రలోభాలకి లొంగరు, ఇప్పుడు ప్రభుత్వ ప్రభుత్వాలకు లొంగే అవకాశం ఉంటుందా? రెండవది, సివిల్ కోర్టుకు పోయే అవకాశమే లేదంటారు, అది కూడా తప్పుడు అభిప్రాయం. ఓకే, సివిల్ కోర్టుకు దేని మీద పోలేరు, రికార్డుల్లో సవరణల మీద మీరు పోలేరు, రికార్డుల తప్పుల మీద పోలేరు. ఎందుకంటే ఆర్ఓఆర్ చట్టంలో కూడా అదే ఉంది, రికార్డులో తప్పులు ఉంటే సవరణ చేసే అధికారం ఆర్డీఓకి, జేసీకే. ఇందులో కూడా అంతే, కానీ మీకు యాజమాన్య హక్కు వివాదం ఉన్న ఆస్తి తగాదాలు అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ఆస్తి తగాదం ఉంటే కోర్టుకే పోవాలి. నువ్వు భూమి ఎవరో కబ్జా చేసారు, ఎక్కడికి పోతారు, టీఆర్ఓ దగ్గర పోతారా? కాదు కదా, సివిల్ కోర్టుకే పోవాలి. మీకు దారుల సమస్య ఉంది, ఎవరో పాతవే గురించి ఇంకేదో అన్న సమస్య, ఎక్కడికి పోతారు, సివిల్ కోర్టుకే పోతారు. కానీ ఈ చట్టం రావటం వల్ల ఏమవుతుందంటే, కోర్టుకు వెళ్ళే అవసరం చాలా తగ్గిపోతుంది. ఒకవేళ మీరు కోర్టుకు పోయినా ఈ భూమి ఎవరితో చెప్పే ఒక ఫైనల్ రికార్డు ఉంటుంది కాబట్టి సమస్య పరిష్కారం చాలా ఈజీ అయిపోతుంది, తొందరగా సమస్యలు. ఈ 10 ఏళ్ళు 20 ఏళ్ళు కోర్టులో కేసులు నానే బదులుగా తొందరగా పరిష్కారం కావడానికి ఈ చట్టం దోహదం చేస్తారు. రైట్ సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లాయర్ల ఆందోళన అంటే, ఈ టైటిల్ గ్యారంటీ యాక్ట్ కనుక వస్తే తమకు ఆదాయ మార్గాలు కోల్పోతారు అన్న ఒక కారణం వల్ల ఈ ఆందోళన చేస్తారన్న ఆరోపణ ఉంది, అందులో ఫ్యాక్ట్ ఏమైనా ఉందంటారా? అంటే అన్ని రకాల భయాలు, అదొక్కటే అన్నాను నేను కారణం, అది కూడా ఉంటుంది. ఎందుకంటే నేను కూడా అడ్వకేట్ వాంటెడ్లీ ఈ రెవల్యూషన్ లాయర్ సైడ్ నుంచి తీసుకొచ్చారు అన్న ఆర్గ్యుమెంట్ కూడా నడుస్తుంది. అంటే ఇప్పుడు నేను కూడా అడ్వకేట్ని,
నేను నేను 4 సార్లు అప్పుడప్పుడు పాఠాలు చెప్తున్నాను అడ్జంక్ట్ ప్రొఫెసర్. నేను 20 ఏళ్ళుగా రకరకాల హోదాల్లో పనిచేస్తున్నాను. నేను అడ్వకేట్గా ఉన్నాను, తర్వాత ప్రభుత్వంతో సలహాదారుగా పనిచేస్తున్నాను, రకరకాల హోదాల్లో పనిచేస్తున్నాను. ఈ చట్టంలో రావడానికి ఒక్క కారణం కాదు, అంటే మీరు లాయర్లు పనిపోతుంది అనేది ఒకటే కారణం అని అన్నాను, కానీ చాలా ఉంటుంది అందులో కారణం. ఒకటి, ఈ కొత్త చట్టం వస్తే లిటిగేషన్ ఎట్లుంటుందో తెలియదు. కింద స్థాయిలో ఉన్న అడ్వకేట్లందరికీ కూడా ఇప్పుడు సివిల్ కోర్టుల కేసులు కొనసాగుతాయా, ఇక్కడే కేసులు చేయాలా, మళ్ళీ ఇంకో చోట పోయి కేసులు వాదించాల్సి వస్తుందా, వేరే ఫోరం ఉంటుంది, ఎట్లుంటుంది, అపోహలు ఉంటాయి. ఓకే, ఈ చట్టం అర్థం చేసుకున్న వాళ్ళు కూడా తక్కువ మందే ఉంటారు. నాలెడ్జ్ ఉండి అర్థం చేసుకునే అడ్వకేట్లు కొంత ఉంటారు, అర్థం చేసుకోకుండా కొంత విన్న దాని మీద మన చూసిన దాని మీద మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఓకే, తర్వాత కొన్ని అందులో చట్టాల నిబంధనల మీద కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. కొన్ని అభ్యంతరాలు సరైనవి కావు, కొన్ని అభ్యంతరాలు మార్చుకోవచ్చు. ఉదాహరణకి, ఈ చట్టము మిగతా చట్టాలకు వ్యతిరేకంగా ఉంది అని అంది. మిగతా ఉన్న చట్టాలకు వ్యతిరేకంగా ఉందంటే వ్యతిరేకంగా ఉంటుంది, ఎందుకంటే ఆ చట్టాలు లేనిది ఇంప్రూవ్ చేయడం కోసమే కదా ఈ చట్టం. రిజిస్ట్రేషన్ చట్టంలో నియమాలకు కానీ, ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ దానికోసం కానీ, లేకపోతే 6వ చట్టానికి కొంత భిన్నంగా ఈ చట్టం ఉంటుంది. అవి మార్చడానికే కాబట్టి ఆ అభ్యంతరం కరెక్ట్ కాదు. రెండవది, సివిల్ కోర్టుల పాత్రే ఉండదు అంటే కాదు, కానీ కొన్ని ఇంకొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. వాళ్ళు ఏమంటున్నారు, జిల్లా స్థాయిలో మీరు చెప్పిన దాని ప్రకారం రెవెన్యూ అధికారే ఉంటే కష్టమవుతుంది, అలా జ్యుడిషియల్ ఆఫీసర్ కూడా ఉండాలి. కరెక్టే, నేను కూడా ఏకీపిస్తాను. జిల్లా స్థాయిలో ఏదైతే మీరు ఫోరం పెడతారో, ఒక రెవెన్యూ అధికారితో పాటుగా ఒక జ్యుడిషియల్ ఆఫీసర్, ఒక రిటైర్డ్ వర్కింగ్ జ్యుడిషియల్ ఆఫీసర్ పెడితే జిల్లా స్థాయిలో మీరు కేసులు వినేటప్పుడు కొంత పారదర్శకత ఉంటుంది, పెట్టాలి, అట్లనే చేయాలి. ఓకే, తర్వాత లిమిటేషన్ ఉంది, 2 ఇయర్స్లోనే మీరు చెప్పకపోతే కనుక, 2 ఇయర్స్లో మీరు ఛాలెంజ్ చేయకపోతే కనుక మీకు అవకాశం లేదంట. అవును, 2 ఇయర్స్ లేకపోతే ఆ సీలింగ్ కనుక మీరు పెట్టకపోతే ఎప్పుడైనా రికార్డింగ్ సరి చేసే అవకాశం ఉంటే గ్యారంటీ ఎట్లు ఇస్తాం, ఇన్సూరెన్స్ ఎట్లు వస్తుంది, రాదు కదా. కాబట్టి అప్పుడు దానికి విలువడేంటి, మీరు అంత పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కల్పించాలి. ఓకే, ప్రతి రికార్డుని మీరు ప్రజలకు తీసుకెళ్లి చూపించాలి, రిజిస్టర్లో ఏముందో ఇంటింటికి చేర్చాలి. అది కదా ఇప్పుడు మన గవర్నమెంట్ అడగాలి. కరెక్టే, ఈ 2 ఏళ్ళ నిబంధన ఉంది కాబట్టి ఈ 2 ఏళ్ళ కాల వ్యవధిలోనే ఇప్పుడు కొంతమంది గిరిజన ప్రాంతాలు ఉన్న వాళ్ళు ఉంటారు, వెనకబడిన తరగతి చెందిన వాళ్ళు ఉంటారు, ఇల్లిటరేట్స్ ఉంటారు, చిన్న సన్నకారు రైతులు ఉంటారు, పేద కుటుంబాలు చెందిన ఉంటారు, వీళ్ళు మిగతా వాళ్ళలాగా ప్రొయాక్టివ్గా వాళ్ళ రికార్డు చూసుకోలేరు కదా. ఎస్, అట్లాంటప్పుడు ఇంటింటికి రికార్డు చేయవచ్చండి, వాళ్ళకి ఏమైనా కస్టమర్స్ ఆదుకోవడానికి పారాలీగల్ సిస్టమ్ లాంటిది పెట్టండి. అంటే దీనికి ఆపరేషన్ అవసరము అని తెలిసిన తర్వాత పేషెంట్ని ప్రిపేర్ చేయాలి, కొంచెం బలవంతమైన ఆహారం ఇవ్వాలి, సజెషన్స్ చెప్పాలి, వాటి పక్కన కావాలంటే ఒక నర్సును కూడా పెట్టాల్సి వస్తే పెట్టాలి, కానీ ఆపరేషన్ అయితే చేయాలి కదా, చేయాల్సింది కూడా అట్లాంటిదే. సో దాని మీద వెళ్ళాలి. ఇంకొన్ని వాళ్ళ మీద అభ్యంతరాలు ఏమున్నాయంటే, ఇప్పుడు చట్టం మీద ఈ చట్టము చేసేటప్పుడు కొన్ని ప్రొసీజర్స్ ఏవైతే ఇలా పెట్టారో, మిగతా చట్టంలో అమెండ్మెంట్ జరగలేదు కదా, ఇవన్నీ కొన్ని టెక్నికల్, ఓకే, ఇవన్నీ మనం ఓవర్కమ్, ఇవన్నీ టెక్నికల్ ఇష్యూస్. ఏవైతే న్యాయవాదులు వాళ్ళ అభ్యంతరాలు ఎక్కడైతే గారు హైకోర్టులు చెప్పారో, చాలా వరకు అవి టెక్నికల్ అభ్యంతరాలు, కొన్ని అవసరం ఉంటే మార్చుకోవచ్చు, దాని మీద భేషజాలకు పోవాల్సిన అవసరం ఏమి ఉండదు. ప్రభుత్వం కూడా, ఓకే, ప్రభుత్వం కూడా ఏమన్నదంటే, మేము ఇంకా రూల్సే తీసుకురాలేదు, యాక్ట్ ఉంది, రూల్స్ వచ్చేటప్పుడు ఏవైతే ఇంకా అభ్యంతరాలు ఉంటాయో, ఇంకేది బెటర్గా చేయాలో అవి రూల్స్లో అవన్నీ మేము పెట్టుకుంటామని అన్నారు. ఓకే, అందుకే వీళ్ళు గవర్నమెంట్ హైకోర్టుకు ఏం చెప్పింది, ఇది ఇప్పుడే కేసులో మీరు ఏమి తీర్పులు ఇవ్వాల్సిన పని లేదు, ఎందుకంటే మేము అమలే మొదలు పెట్టలేదు కాబట్టి అంటే, హైకోర్టు కూడా చెప్పింది గవర్నమెంట్ అమలు చేయట్లేదు అంటుంది కాబట్టి తాత్కాలికంగా ఇప్పుడు మనం ఏం చేయాల్సిన పని లేదు, మీరు కౌంటర్ వేయండి అని టైం తీసుకుంది. ఓకే, ఇంటర్మ్గా ఏం లేదు, ప్రభుత్వమే పోయి చెప్పింది హైకోర్టుకి మీరు చట్టాన్ని అమలు చేయట్లేదు అని. మొన్న ధర్మాన ప్రసాదరావు గారు కూడా చెప్పారు, రెవెన్యూ శాఖ మంత్రి హోదాలో ఈ చట్టాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు, ఎంత తొందరపడుతున్నారని. అంటే నాకు ఇవన్నీ చర్చ చూస్తే ఏమనిపిస్తుంది అంటే, ఎప్పుడెప్పుడైతే మంచి చేసే ప్రయత్నాలు జరుగుతాయో, అది చట్టం కావచ్చు ఇంకేదైనా సంస్కరణ కావచ్చు, చాలా అపోహలు, అనుమానాలు, భయాలు, కొంతమంది వెస్టెడ్ ఇంట్రెస్ట్, వాళ్ళ కోసం వాళ్ళు అనుకూలంగా దాన్ని ఇంటర్ప్రిట్, ఇవన్నీ ఉంటాయి. అట్లాంటప్పుడు ఇది తెలిసిన వాళ్ళు భూపరిపాలన, ఇప్పుడు ఈ మన టైటిల్ గ్యారెంటీ తీసుకుందాం, ఈ చట్టం గురించి అవగాహన ఉన్న వాళ్ళు, ఈ సంస్కరణల మీద అవగాహన ఉన్న వాళ్ళన్నా మాట్లాడాలి. ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు ఈ కమిటీకి చైర్మన్గా పనిచేసిన వ్యక్తి ఒక తెలుగు ఆయన, రోడ్ మ్యాప్ వేసిన వ్యక్తి తెలుగు వ్యక్తి, పేరు తెలుగు ఐఏఎస్ అధికారి, ఈ నీతి ఆయోగ్ కమిటీకి ఉన్న వ్యక్తి కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఇందులో ఒక 10 మంది వ్యక్తులు ఉన్నారు. ఇది నీతి ఆయోగ్ కమిటీ రిపోర్టే కదా. ఇప్పుడు ఈ నీతి ఆయోగ్ వాళ్ళు కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిజిటల్ ఇండియా, ల్యాండ్ రికార్డ్స్ మోడరేషన్ ప్రాజెక్ట్ అమలు చేస్తున్న రూరల్ డెవలప్మెంట్ శాఖ వాళ్ళు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న అధికారులు వీళ్ళందరూ కావచ్చు కానీ, లేదా రాజకీయ నాయకులు కావచ్చు, బాధ్యత ఉంటుంది నాయకులు అన్నప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్ ఏంటో అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా దీన్ని మంచి చెడుల్ని విచారించి మాట్లాడాల్సిన బాధ్యత ఉంటుంది. అది జరగల. ఇప్పుడు 40 ఏళ్ళుగా మనం ఎందుకు మాట్లాడలేకపోయినాం, కోనే రంగారావు కమిటీ కూడా టైటిల్ గ్యారెంటీ తేవాలన్నప్పుడు ఇది మంచిది కాదు, తేవద్దు అంటే అయిపోయేది.
నాలుగు సార్లు కేంద్ర ముసాయిదా చట్టం చెప్పిన ఈ చట్టం ఇట్లా ఉండొద్దు, ఇట్లా ఉండాలని చెప్పినా బాగుండేది. ఈ సందర్భంలో నాకు ఎప్పుడూ కూడా ఇది వద్దు అన్న వాదన వినలా. ఓకే, టైం పడుతుంది మనం ప్రిపేర్గా విన్నాం తప్ప, మొట్టమొదటిసారి దీని మీద ఇంత వ్యతిరేకత అంటే ఇంత రెసిస్టెన్స్ మొదటిసారి చూస్తున్నాము. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎంత రెసిస్టెన్స్ ఉంటుందో ఎంత వ్యతిరేకత ఉంటుందో అప్పుడు చూడాలి. రైట్ సార్, ఇక ఆంధ్రప్రదేశ్ సంగతి పక్కన పెడితే తెలంగాణలో మీరు కీలకంగా అంటే ధరణి వ్యవస్థ మీద అంటే ఈ గవర్నమెంట్ వచ్చిందే ధరణి అనే ఒక కీలకమైన అంశం మీద ఆ ప్రక్షాళన పేరుతో అధికారంలోకి వచ్చి ఆ కమిటీలో మీరు కీలకంగా మెంబర్గా ఉన్నారు. ఇక్కడ ఎట్లా ఉంది సిచ్యువేషన్, ఏమైనా సంస్కరణలు జరుగుతున్నాయా? అంటే తెలంగాణ కొత్త ప్రభుత్వం రాగానే భూమి అనే అంశాన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి స్థాయిలోనే రెండుసార్లు రివ్యూ మీటింగ్ పెట్టుకున్నారు. ఎన్నికల కంటే ముందే రెండు రివ్యూ మీటింగ్స్ జరిగినాయి. మిగతా శాఖలు కొన్ని శాఖలు ఒకసారి రివ్యూ చేయలేదు, కొన్ని ఒక్కొక్కసారి అయింది, కానీ భూమికి సంబంధించి రెండుసార్లు అయ్యి రెవెన్యూ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు కూడా సార్ ధరణి వల్ల చాలా సమస్యలు వచ్చినాయి, తెలంగాణ రైతాంగం చాలా చిక్కులు ఎదుర్కొంటుంది, ఏదో చెయ్యాలి, సంస్కరించైనా రైతుల హక్కుల చిక్కుల్ని తొలగించాలనే మాట బలంగా వినపడుతుంది, చేయాలనే సంకల్పం కనబడుతుంది. అందుకే ఎన్నికల్లో వచ్చే లోపలనే తాత్కాలిక ఉపశమనంగా ఏవైతే ధరణిలో పేరుకుపోయిన సమస్యలు ఉన్నాయో వాటి పరిష్కారానికి ఒక సర్కిల్ తీసుకొచ్చాం. మొన్న ఆ సర్కిల్ వచ్చేంతవరకు ఏంటంటే సమస్యలన్నీ కేవలం కలెక్టరే పరిష్కారం చేయాలంటే అక్కడ పేరుకుపోతున్నాయి. సర్కిల్ జారీ చేసి కొంత వికేంద్రీకరణ చేశాం, కొన్నిటిని కొన్ని ఆర్డీఓకి కొన్ని కింద స్థాయికి పంపినాం, పైకి పంపే బదులు కిందికి పంపినాం. మేము ఆ సర్కులర్ ఇచ్చే నాటికి 245,000 దరఖాస్తులు ఉన్నాయి పెండింగ్ లో. ఆ రోజుకి ఫిబ్రవరి 28 నాటికి 245,000 ఉన్నాయి. నాకున్న సమాచారం మేరకు ఇప్పటిదాకా దాదాపు 60,000 వరకు పరిష్కారం అయినట్టుగా నాకు చెప్తున్నారు. దాంట్లో రెండోది ఏంటంటే ఈ సర్కిల్ ఇవ్వటం మాత్రమే కాదు, ఎన్నో నెలలుగా పేరుకుపోయినాయి కాబట్టి కొంత పుష్ ఉండాలి, కొంత దీనికి ఒక వాతావరణం క్రియేట్ చేస్తే తప్ప అది అంటే తోయాలి. ముందు బండి ఆగిపోయింది, ముందు తోసే తర్వాత స్పీడ్గా అదే పరిగెడుతుంది. ఆ తోసే కార్యక్రమం కోసం ఏం చేసామంటే ఒక డ్రైవ్ మొదలు పెట్టమని చెప్పారు, స్పెషల్ డ్రైవ్ ఎన్నికలు అయ్యేంత వరకు. మార్చి 1 తారీఖు నుంచి మార్చి 16 ఎన్నికల షెడ్యూల్ వచ్చేంత వరకు ఒక 16 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ కొనసాగింది. ఓకే, కొంత పుష్ వచ్చింది, కొంత వాళ్ళు రిపోర్ట్ రాసుకోవటం ఆ వర్క్ అంతా జరిగింది. ఇప్పుడు ఆ సర్కిల్ మేరకు కొంత వర్క్ అయితే నడుస్తుంది, కొన్ని చోట్ల స్లోగా ఉంది, కొన్ని చోట్ల స్పీడ్గా నడుస్తుంది, కొన్ని చోట్ల ఆగిపోయి ఉండొచ్చు కొన్ని కొన్ని జిల్లాలలో, అది కలెక్టర్ల యొక్క ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళ స్పీడ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు అది 4 జూన్ వరకు అంటే ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు ఈ 245,000 దరఖాస్తులలో వీలైనన్నింటినీ పరిష్కారం చేసే దిశగా ప్రయత్నం అయితే జరుగుతుంది. కానీ అది తాత్కాలిక ఉపశమనమే, అది ఫస్ట్ ఎయిడే. ఓకే, దీర్ఘకాలికంగా ఏం జరగాలి, 2-3 కీలకమైన ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి, ధరణిలో సమస్యలు ఉన్న వాళ్ళకి పరిష్కారం చేసుకోవడానికి 6 వారాల వెసులుబాటే లేదు, గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజమే లేదు. ఓకే, చట్టంలో కలెక్టర్ కూడా అసలు అధికారం, 32 విండోస్ ఓపెన్ చేసి మాడ్యూల్స్ ఉన్నాయి, పరిష్కారం చేసేది కలెక్టరే, కానీ పరిష్కారం చేసే అధికారాలు 6 వారు చట్టంలోనే లేవు. అంటే ఈ రోజున 6 వారు చట్టంలో మార్పు చేర్పులు తెస్తే తప్ప ఓకే ధరణిలో మార్పులు చేయడానికి సాధ్యపడట్లేదు. కాబట్టి ప్రభుత్వం ఆ వైపున ఆలోచన చేస్తుంది, చట్టాలలో ఏ మార్పులు తేవాలి. రెండోది, సాఫ్ట్వేర్ మార్పులు చాలా అవసరం. ఓకే, ధరణి సాఫ్ట్వేర్లో కానీ ధరణి సాఫ్ట్వేర్ నిర్వహిస్తున్న విధానంలో కానీ ఇవన్నిటి మార్పులు అవసరము. మేమైతే ఇప్పుడు చాలా మీటింగ్లు జరిగినాయి, ఒక అవగాహనకైతే వచ్చినాం కమిటీ మెంబర్లుగా, రాబోయే రోజులలో ఒక ఇంట్రీమ్ రిపోర్ట్ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాము. ప్రభుత్వం కూడా సీరియస్గా ఉంది, నాకు తెలిసి ఒక రాబోయే 6 నెలల్లో కొన్ని మంచి మార్పులు వస్తాయని అయితే నేను బలంగా నమ్ముతున్నాను. రైట్ సార్, ఎన్నికలకు ముందు అంటే ధరణికి సంబంధించి చాలా ఆరోపణలు చూసినాం మనం. మునుగోడు ఎన్నికల సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు 24 లక్షల ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయినాయి, కేసీఆర్ సర్కారు దొబ్బేసింది, ఈ టైప్ ఆఫ్ భ్రమలు కల్పించారు. అదే అంటే ఆ ఆరోపణలు నిజముందా లేదా అని పెద్దగా తెలియదు. ఇంకొకటి, ఆ పాత ప్రభుత్వం టెర్రాసీస్ అనే ఒక కంపెనీకి ఇవ్వడం వల్ల కీస్ అని అంటే సోమేష్ కుమార్ లాంటి వాళ్ళు ఇష్టానికి రాసుకున్నారు అని చెప్పి కొన్ని ఆరోపణలు, వాటిలో మీరు గుర్తించిన ఫ్యాక్ట్స్ ఏమైనా ఉన్నాయా అంటే గత ఆరోపణలకి మీరు చూసిన రియాలిటీకి? అంటే ఇప్పుడు కమిటీలో ఒక బాధ్యుడిగా ఉంటూ నేను అన్ని వివరాలు మాట్లాడకూడదు, కానీ ఏవైనా అంత తీవ్రత ఉండేనా? ధరణి అనేది ఒక దరిద్రం సమస్య, తీవ్రత నేను చెప్పుడు కాదు, ప్రతి సామాన్యుడికి అర్థమవుతుంది దాంట్లో. అంతేకాకుండా ధరణిలో ఉన్న భూమి వివరాల లెక్కలకి వాస్తవ వివరాలకి చాలా వ్యత్యాసం ఉంది. ఒక ఉదాహరణ, 18 లక్షల ఎకరాలు ఇంకా పార్ట్ బీలోనే ఉంది. 2017 భూరికాల ప్రక్షాళన మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 18 లక్షల ఎకరాలు ఇంకా రికార్డ్ ప్రోబిటెడ్ కాదు, అది పార్టీ బి, ప్రోబిటెడ్ వేరు పార్టీ బి వేరు. ఓకే, సమస్యాత్మక ఉన్నాయన్నింటినీ పార్టీ బిలో పెట్టారు. 4 లక్షల మంది రైతులకు ఇంకా పుస్తకాలే రాలేదు. నిషేధ జాబితాలో కొన్ని 100,000 ఎకరాల భూమి చేరింది, అందులో పట్టా భూమి కూడా తప్పుగా చేరిన అంశాలు మనం చాలా చూస్తూనే ఉన్నాం. ఓకే, అట్లా చాలా గందరగోళాలు ఉన్నాయి. ధరణిలో ఉన్న ఇబ్బందులను ధరలో ఉన్న లూప్ పోసిన అడ్డం పెట్టుకొని
దాన్ని అన్ని అడ్వాంటేజ్గా తీసుకున్న వాళ్ళకి తీసుకున్నట్టుగా బోర్డ్ కథనాలు ప్రజా పబ్లిక్ డొమైన్లోనే ఉన్నాయి, అది నేను మాట్లాడాల్సిన పని లేదు. అంటే వాడి జోలికి పోను, కానీ వ్యవస్థను సరిచేసే ప్రయత్నం జరగాలి. వ్యవస్థలో లోపాలు ఉన్న మాట వాస్తవంగా అర్థమవుతుంది. వ్యవస్థలో లోపాలు సరిచేస్తే తప్ప ఇవన్నీ మనం నిరోధించలేము. రెండోది, రైతుకు హక్కులు దక్కాలన్నా చట్టంలో కొన్ని మార్పులు కావాలి. ఆరు చట్టాన్ని, ఆరు విధానాన్ని మెరుగుపరచుకోకుండా ఇవన్నింటినీ సవరించడం సాధ్యం కాదు. అందుకే గవర్నమెంట్ కూడా సీరియస్గా ఉండే, ఎన్నికల ముందే కొంత మార్పులు అనుకున్నారు, కానీ ఎలక్షన్ షెడ్యూల్ తర్వాత రకరకాల కారణాల వల్ల చట్టాలు తీయటం, కొత్త చట్టాలు తీయటం, ఉన్న చట్టాలు మార్చడానికో పెద్ద వెసులుబాటు ఉండదు. ఇప్పుడు ఎలక్షన్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత తప్పకుండా మార్పులు వస్తాయి. మీరు ఏవైతే నంబర్లు వింటున్నారో కొంత అందులో నిజం లేకుండా ఏమి ఉండదు. వక్ఫ్ భూముల విషయంలో కానీ, ఎండోన్మెంట్ భూముల విషయంలో కానీ, ఫారెస్ట్ భూముల విషయంలో కానీ, పట్టా ల్యాండ్ కానీ, రకరకాల అంశాలలో కొంత గందరగోళాలు ఉన్నాయి, స్పష్టత రావాల్సింది అయితే ఉంది. ఓకే రైట్ సార్, ఫైనల్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టైటిల్ యాక్ట్ సంబంధించి ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది, తెలంగాణ ప్రభుత్వం మరి ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందా? అంటే టైటిల్ గ్యారంటీ దశకు వెళ్ళాలంటే ముందు జరగాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఏపీలో అవన్నీ జరిగి ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చింది. ఇక్కడ కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు భూ సర్వే చేసారు కదా? భూ సర్వే చేయలేదు, రికార్డుల సర్వే జరిగింది. భూముల సర్వే జరగలే. తెలంగాణలో భూముల సర్వే జరిగి దాదాపు 70-80 1940స్లో జరిగింది. ఓకే, టైటిల్ గ్యారంటీ అమలు జరగాలంటే ఒక 2-3 అంశాలకు స్పష్టత ముందు రావాలి. ఒకటి, రీసర్వే జరగాలి. రీసర్వే జరగాలి అంటే దానికంటే ముందు ఉన్న రికార్డులను మనం ప్రక్షాళన చేసుకోవాలి. అంటే ఉన్న రికార్డు ముందు సరిదిద్దుకొని సర్వేకి వెళ్ళాలి. సర్వేకి వెళ్ళాలంటే పెద్ద ఎత్తున మిషనరీ అవసరం, హ్యూమన్ రిసోర్సెస్ అవసరం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సర్వేకి పోవడానికంటే ముందు 15,000 మంది 16,000 మంది సర్వేలను రిక్రూట్ చేసుకున్నారు. గ్రామ స్థాయిలో సర్వేలను పెట్టుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మండల స్థాయిలో ఒక మొబైల్ టీమ్స్ని కన్స్ట్రూట్ చేసి సర్వే ఆఫ్ ఇండియా తోటి టెక్నాలజీ సపోర్ట్ తీసుకొని ఇంత ప్రిపరేషన్ జరిగింది. ఆ ప్రిపరేషన్ జరగడానికంటే ముందు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో కూడా మీ భూమి మీ హక్కు లేదా మీ భూమి మీ పత్రాలు ప్రోగ్రామ్ పేరుతోటి రికార్డు సరిచేసే కార్యక్రమం 5-6 ఏళ్ళు కొనసాగింది. అడంగల్లో 1B తప్పులు సవరించడం, అదంత చేసి దానికంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 2 ఏళ్ల పాటు కేవలం ఆంధ్ర ప్రాంతంలో రికార్డు ప్రక్షాళన జరిగింది. 2012 నుంచి 2014 కిరణ్ కుమార్ రెడ్డి సార్ 2014 అప్పుడు తెలంగాణలో ఏం జరగలేదు. తెలంగాణలో రికార్డు గందరగోళంగా ఉందని ఒక ఆంధ్ర ప్రాంతంలో మొదలైంది. అంటే దాదాపుగా ఒక 10 ఏళ్ల ప్రయత్నాల తరువాత ఇప్పుడు భూముల సర్వే జరుగుతుంది, టైటిల్ గ్యారంటీ కోసం ప్రయత్నం జరుగుతుంది. తెలంగాణలో కూడా టైటిల్ గ్యారంటీ రావాలంటే ముందు రికార్డ్ సరి చేసుకోవాలి, రెవెన్యూ మెషినరీ సెంతం చేసుకోవాలి, రీసర్వే జరగాలి. అప్పుడు మనం ఇంకా దానికంటే ఇంకా ప్రధానమైన సమస్యల గురించి మాట్లాడుతున్నాం. ఇవి తీరితే అక్కడికి వస్తాం. ఓకే, మీరు అన్నట్టు అంటే ఫస్ట్ ఎయిడ్ జరుగుతుంది ఇప్పుడు అంతే. రైట్ సార్, ఫైనల్గా మీ మీద కూడా ట్రోల్ జరుగుతుంది ఈరోజు సోషల్ మీడియాలో, ముఖ్యంగా యెల్లో మీడియా సైడ్ నుంచి. అంటే ఒక తెలంగాణ వ్యక్తిగా ఆంధ్ర వ్యవహారాల్లో వేలుపెడుతున్నాడు, జగన్కు సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ ఫైనల్గా దీనికి ఏం వివరణ? దానికి నేను ఏం సమాధానం చెప్తాను? నేను ఇప్పటికి కూడా 2 రాష్ట్రాలలో పనిచేస్తున్న వ్యక్తిని. ఎస్, నాకు ఒక ఆఫీస్ కూడా ఉంటుంది. వాళ్ళకి తెలియదు సార్, మన్మోహన్ సింగ్ హయాంలోనే మీరు భూ రికార్డులకు సంబంధించిన మెంబర్గా, కమిటీ మెంబర్గా ఉన్నాం. ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్న విషయం వీళ్ళేం పట్టించుకోవట్లేదు. ఏదంటే బడగాల్సి మీద వేసే కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పుడు. అందుకే కదా ఇంత పెండ పెండ ఇంత రచ్చరచ్చ అవుతుంది. రియాలిటీని, గ్రౌండ్ రియాలిటీని కనుక అర్థం చేసుకుంటే ఈ ఇష్యూ వచ్చేదే కాదు. దానికి మనం మాట్లాడతాం కానీ నేను 20 ఏళ్ళుగా భూముల మీదనే పనిచేస్తున్న ఒక వ్యక్తిని. ఎస్ సార్, భారతదేశం మొత్తంలో పనిచేస్తా, ఒక తెలంగాణ కాదు. అవును, నేను ల్యాండ్ టాస్క్ ఫోర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో తిరిగాను, నీతి ఆయోగ్ కమిటీలో నేను స్పెషల్ ఇన్వైటీ. ఓకే, నేను న్యాయవాదిగా పనిచేశాను, అజంక్ట్ ప్రొఫెసర్గా ఉన్నాను, రైతుల కోసం ఒక ఎన్జిఓ నడుపుతున్నాను, 4 ఏళ్ళు ప్రభుత్వంలోనే ఉన్నా. అసలు ప్యారలీగర్ తీసుకురావడంలో నేను ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి. 2004 నుంచి 2008 మధ్యలో పారాలీగల్ కాన్సెప్ట్ కూడా మీదే కదా? అవును, 2008 నుంచి 2017 వరకు ఒక అంతర్జాతీయ సంస్థ ల్యాండ్ మీదనే ప్రపంచం అంతా పనిచేసే సంస్థకి నేను డైరెక్టర్ని భారతదేశంలో. ఆ ఉమ్మడి ఆంధ్రాకి డైరెక్టర్గా చేశాను, భారతదేశానికి డైరెక్టర్ పాలసీగా చేశాను. నేను 2017 నుంచి రకరకాల హోదాలో పనిచేస్తున్నా. భూమికి సంబంధించి 360 డిగ్రీలో చూసే ఒక అవకాశం, అదృష్టం దొరికిన వ్యక్తిని. చట్టాలు తయారు చేయడంలో, చట్టాలు అమలు చేయడంలో, చట్టాలు పేదలకు పనికొచ్చేలాగా వ్యవస్థలు రూపొందించడంలో రకరకాలుగా. నేను గడిచిన 7 ఏళ్ళుగా ప్రతి గురువారం పూట ఏదో ఒక టీవీలో కనబడుతుంటా, జనాలను అవగాహన కల్పించడానికి. ఓకే, మాదొక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది జనాలను ఎడ్యుకేట్ చేయడం కోసం. అట్లా ఇప్పటిదాకా కూడా ఇప్పటిదాకా చేసే కార్యక్రమాలు అన్నింటిలో కూడా అన్ని సొంత డబ్బులతో చేసే కార్యక్రమాలు 6 ఏళ్ళ నుంచి కూడా. ఎవరి నుంచి ఆశించి చేసేది కాదు, ఎవరో పొగుడతారనో ఎవరో తిడతారనో చేసే కార్యక్రమాలు కాదు. ఇప్పుడు కూడా వాళ్ళకి అర్థమవుతుంది. నేను ఒక మాట చెప్తా మీకు ఈ సమస్య ఎందుకు ఇట్లా అవుతుంది అంటానికి. సార్, మీరు అడిగే ప్రశ్నకు అదే సమాధానం. ఓకే, ఈ కమిటీ చైర్మన్గా పనిచేసిన వ్యక్తి ఒకసారి నాతో మాట్లాడుతూ టైటిల్ గ్యారంటీ మీద,
సునీల్ ని భారతదేశంలో ఈ చట్ట అంటే ఈ టైటిలింగ్ గురించి తెలిసిన వ్యక్తులే 100 మంది ఉంటారు. ఎక్స్పర్ట్ అనే వాళ్ళు 10 మంది ఏళ్ళ మీద లెక్క పెట్టే మందే ఉన్నారు దీని మీద. అవును, అంటే అందులో నువ్వు కూడా ఒకడు ఉన్నావు సంతోషం అని అన్నాడు. అంటే ఇప్పుడు ఈ మాట ఎందుకు అంటున్నానంటే మిగతా వాళ్ళకి దీని అవగాహన అంతర్లా రాలేదనే కదా. ఒకసారి గనక ఈ చట్టం ఏంటి, ఇందులో ఏముంటుంది, ఇది అమలు జరిగితే కాన్సిక్వెన్స్ ఏముంటాయి అని గనక నిష్పక్షపాతంగా ఆలోచించడం మొదలు పెడితే అందరూ వేరేలాగా ఆలోచించడం స్టార్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు అందరూ వేరు వేరు కళ్ళద్దాలు పెట్టుకున్నారు కదా, కళ్ళద్దాలు తీస్తే అప్పుడు క్లారిటీ వస్తుంది. 10 రోజులు పోతే కళ్ళద్దాలు తొలగిపోతాయి, క్లారిటీగా ఆలోచిస్తారు, అప్పుడు మనం నిదానంగా నిజాయితీగా మళ్ళీ ఒకసారి మళ్ళీ మాట్లాడుకుందాం. రైట్ సార్, ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ రైతులకు మీరు ఇచ్చే సందేశం అంటే ఈ టెన్షన్ మధ్య ఈ భయాందోళనల మధ్య? ఒకటి, ఇప్పుడు ఏ చట్టం వచ్చినా వెంటనే భూములు లాక్కునేది ఏమి ఉండదు. సపోజ్ అనుకున్నట్టుగానే టైటిల్ గ్యారంటీ భూములు లాక్కునే చట్టం అయినా ఇంత వ్యవస్థ, ఇది ఒక ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం, కోర్టులు ఉన్నాయి, అధికారులు ఉన్నారు, పాలకపక్షం ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుంది, ఒక చట్టం తెచ్చే ప్రభుత్వం భూములు అన్నీ లాక్కునే పరిస్థితి ఉంటే చాలా చోట్ల చాలా జరిగిపోయేటి. సో ఆ టెన్షన్ పడాల్సిన పని లేదు. రెండోది, ఈ వస్తున్న చట్టాలు కూడా చాలా కాలంగా చర్చ జరుగుతూ మంచి చేయటం కోసం చేసే ప్రయత్నం తప్ప చెడు చేయటం కోసం వచ్చే చట్టాలు కాదు, కాబట్టి అంత ఆందోళన పడాల్సిన అవసరం అయితే లేదని నా భావన. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఇంత వాల్యుబుల్ టైం ఇచ్చి టైటిల్ గ్యారంటీ యాక్ట్ గురించి ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, దాంతోపాటు తెలంగాణలో ధరణి ప్రక్షాళన గురించి మా మైరా ప్రేక్షకులకు ఇంత వివరంగా చెప్పినందుకు థ్యాంక్ యూ సార్. ఇది మైరా మీడియా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ అబౌట్ టైటిల్ గ్యారంటీ యాక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ.